వెల్కమ్ టు సత్య ఏఎస్ ఆన్లైన్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడారి రమేష్. సో మనము రీజనింగ్ క్లాసెస్ని సక్సెస్ఫుల్గా అన్ని క్లాసెస్ ఓ టాపిక్లో ప్రతి టాపిక్ అన్నిగా కవర్ చేసినాం. సో మీకు సత్య ఆన్లైన్ ఏఎస్ అకాడమీ స్టూడెంట్స్ వెల్ఫేర్ పక్కన కోసం ప్రతి టాపిక్ని డీటెయిల్గా అన్ని రకాల మోడల్ కవర్ చేయడం కోసము మాకు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. సో కాబట్టి దాంట్లో భాగంగా ఇప్పుడు అర్థమెటిక్ క్లాసెస్ స్టార్ట్ అయింది. అర్థమెటిక్లో మీకు బేసిక్లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ మీద రెండు క్లాసెస్ డీటెయిల్ చేయడం జరిగింది. అందులో బేసిక్ కూడికలు, బేసిక్ భిన్నాలతో కూడికలు, భిన్నాలతో తీసివేతలు, అలాంటి తర్వాత గుణాకారాలు, గుణాకారాల షార్ట్ కట్స్, దాంతోపాటు భాజనీయత సూత్రాలు తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈరోజు వర్గము. సో వర్గం అంటే చాలామందికి అబ్బా వర్గం నాకు పెద్దగా నస్తే 20 దాకా, ఎట్టి పరిస్థితుల్లో 20 దాకా వర్గాలు అందరికీ రావాలండి. మీకు 100 దాకా కావాలంటే నేను చెప్తాను షార్ట్ కట్స్. షార్ట్ కట్ మ్యాటర్ కాదు ఇక్కడ. మనకు నోటికి గడగడ గడగడ రావాలా. సో ఒక 20 దాకా వస్తే, 30 దాకా వస్తే మంచిది, లేదా ఒక 20 దాకా కన్ఫామ్గా కంపల్సరీ రావాలి. రాకపోతే నో ఎక్స్క్యూజ్, అసలు ఛాన్సే లేదు. రాకపోతే ఇట్లా అట్లా అనుకోవద్దు కదా. 21 దాకా టేబుల్స్, 20 దాకా వర్గాలు రావాలి. మీకు 20 కంటే ఎక్కువ వర్గాలు వచ్చినప్పుడు మీకు షార్ట్ కట్లు ఏ విధంగా చేయాలని నేర్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు, సార్ నాకు ఒక 23 స్క్వేర్ కావాలా, ఓకే, 4 గంటల క్వశ్చన్లో, లేదు నాకు 29 స్క్వేర్ కావాలి, 3 క్వశ్చన్లో నాకు 32 స్క్వేర్ కావాలి, 4 క్వశ్చన్ 49 స్క్వేర్ కావాలి, 5 క్వశ్చన్లో 56 స్క్వేర్, 6 క్వశ్చన్లో 68 స్క్వేర్, 7 క్వశ్చన్లో 69 స్క్వేర్, నెక్స్ట్ 74 స్క్వేర్, సో 9 78 స్క్వేర్, సో 10 86 స్క్వేర్, 11 94 స్క్వేర్, 12 99 స్క్వేర్. నాకు ఇంకా ఎన్ని కావాలి సార్? 13 100 6 స్క్వేర్, నెక్స్ట్ 14 199 స్క్వేర్, 15 299 స్క్వేర్ కూడా కావాలి. ఏదైనా ఎంత సింపుల్గా చేస్తామో మనం చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయండి, ఈ నెంబర్ను సెపరేట్ చేయండి. ఈ నెంబర్ వేరు అనుకోండి. 23లో 3 స్క్వేర్ ఎంత మనకు? 9. కాబట్టి ఒక స్క్వేర్ను స్క్వేర్ చేస్తే, వర్గం చేస్తే 2 డిజిట్లు అంటే 4 డిజిట్లు వస్తాయి. ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలా, 4 డిజిట్లు వస్తాయి. కాబట్టి ఈ 3 స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. దాని 9 నేను ఏం రాసుకున్నాను? 0 రాసుకున్నాను. ఈ 2ను స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే ఏమొస్తుందంటే 04 రాసుకోండి. యాక్చువల్ 4 వస్తుంది, కానీ 09 రాసుకోవాలా. అప్పుడు ఈ 2 గుణించుకోండి, 2 వల్ల 6. 6కు డబల్ చేయండి. డబల్ అంటే ఎంత? 12. అంటే ఒక స్క్వేర్ను మనం తెలుసుకోవడం కోసం సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఈ ఒక్క డిజిట్ వదిలిపెట్టండి, ఈ 12 గిడ రాయండి. ఈ 12 ఎట్లా వచ్చింది మనకు? 2 వల్ల 6. 6కు డబల్ చేసాం అనమాట. అప్పుడు 12 అది, ఇది కూడు 9 2 5 0. 0 5 2 9 అన్న 529 1. కాబట్టి దీని యొక్క ఆన్సర్ 529. మనం ఒక స్క్వేర్ వర్గం నేర్చుకుంటాము. మీకు వర్గాలు రావాల్సిన అవసరం లేదు. నేను చెప్పే టెక్నిక్ని మీరు ఫాలో కండి. ఎంత పెద్ద 100 దాకా కాదు, 500 దాకా కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, మనం ఫ్రాక్షన్ 5 సెకండ్లలో చేయొచ్చు. ఇప్పుడు మనము 29 స్క్వేర్ చేస్తున్నాం, జాగ్రత్తగా అండి. ఈ 9 స్క్వేర్ రాయను 81, 2 స్క్వేర్ రాయండి 04. ఇక్కడ మనము 3 స్క్వేర్ రాసినాడు, 09 రాసినాం, 9 81 అంటే ఈ 2 డిజిట్లు వచ్చినాయి కాబట్టి మనకు 0 రాసిన అవసరం లేదు. కాబట్టి 9 స్క్వేర్ రాసి 81, 2 స్క్వేర్ అంటే 4 అంటే 04 రాసుకోవాలి. 2 డిజిట్ 4 డిజిట్లు అయితే అన్నాం కాబట్టి 04 రాసుకోవాలి. ఇప్పుడు మనం 2 9 ఎంత? 18 మాత్రం మనం డబల్ చేసి మర్చిపోతుంది. 18 రెండు 36 అనేది ఒక డిజిట్ వదిలిపెట్టి 36 రాసుకోవాలి. ఒక డిజిటే వదిలిపెట్టాలి. ఎన్ని ఎదురు తిన్నాం, 3 డిజిట్ అట్లా రాసుకుంటూ వచ్చు, కానీ ఇటు మాత్రం రైట్ సైడ్కు ఒక డిజిటే వదిలిపెట్టాలి. కాబట్టి 1 8 14 1, ఓకేనా. నెక్స్ట్ 5 3 8 సో ఇస్ ఈక్వల్ టు 8 31. ఈ విధంగా చూసుకోండి. 20 క్వశ్చన్ మనం టక్క చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 32 అంటే ఎంత? ఇంకా 04. 30 అంటే 09. 3 రెండు 6, 6 రెండు 12. కాబట్టి 4 2 10, 1024. అలాగే 49 స్క్వేర్ చేయాలి. 99 81, 4 4 16, 9 6 36, 36 72. టక్క రాదు. 10 1 14 1 ఇది ఇప్పుడు 24 0 1.
నెక్స్ట్ 56 స్క్వేర్ అంటే 6 ఆర్ల 30 5 ఏళ్ళ 20 5 ఆర్ల 30 30 ఏళ్ళ 60 చూడండి సార్ నిమిషంలో కూడా పట్టది 3 5 11 3 31 36 మీరు క్యారీ చేయడం కూడా చెక్ చేసుకొని చూడవచ్చు. నెక్స్ట్ 68 8 ఎనిమిది 64 6 ఆర్ల 36 8 ఆర్ల 40 లెక్క మాత్రం 8 ఆర్ల 48 అన్నారు 8 ఆర్ల 48 48 ఎనిమిది రెండిట్లా అప్పుడు 100 పెద్దకి రాదు 50 రెండు 100 100కెళ్ళి 4 తీసేయి ఓకే 8 ఆర్ల 40 100కెళ్ళి 4 తీసేస్తే ఎంత 96 48 96 కాబట్టి 4 12 1 సో 16 6 1 నెక్స్ట్ 4 ఇది కూడా 46 24 69 స్క్వేర్ కాదు 99 81 6 ఆర్ల 36 9 ఆర్ల 54 డబల్ 108 ఇట్లా టక్క 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 వాళ్ళ క్యాలిక్యులేషన్స్ 108 ఎంత రాసుకుంటున్నాము 108 ఒకటే డిగ్రీ వదిలిపెట్టారు ఇక్కడ కాబట్టి 1 16 1 ఓకేనా నెక్స్ట్ 1 కాబట్టి 7 ఇక్కడ 4 47 61 నెక్స్ట్ 74 స్క్వేర్ 74 స్క్వేర్ 4 16 7 7 49 7 4 20 20 2 60 - 4 అంటే 56 దీని 6 7 14 1 54 76 ఇప్పుడు 70 స్క్వేర్ అనే కానీ 864 7 7 49 56 56 2 అలాగే 112 నీకు అక్కడ రాకపోతే 52 100 ఓకే 6 గంటల 12 100 12 100 12 ఎట్లా రాసుకోవాలా 112 ఒకటే డాట్ వదిలిపెట్టాలి కాబట్టి 4 8 10 1 6 60 0 6 0 8 4 నెక్స్ట్ 86 స్క్వేర్ కూడా 8 64 6 ఆర్ల 36 ఓకే 6 ఆర్ల 36 8 64 8 ఆర్ల 48 48 2 అంటే 100కి 4 తక్క అంటే 96 కాబట్టి 6 9 13 1 7 7 3 9 6 96 స్క్వేర్ 4 ఆర్ల 16 99 81 9 ఆర్ల 36 36 2 6 3 8 8 88 36 99 స్క్వేర్ అబ్బో చాలా పెద్ద ఏమి సెకండ్ ఇట్లా డానా సార్ 99 81 99 81 రెండుల 162 సో 162 1 10 1 8 9 ఇక్కడ మనకు 99 81 81 డబల్ చేసేటప్పుడు నీకు రాకపోతే 80 డబల్ 1 60 1 100 62 అట్లా తీసుకోవాలన్నమాట క్లియర్ కదా నో 106 స్క్వేర్ సార్ 106 స్క్వేర్ అన్నా కానీ ఇప్పుడు నేను తోడు చేస్తున్నాను ఇక్కడ రాస్తా 106 స్క్వేర్ క్వశ్చన్ నెంబర్ 13లో 106 స్క్వేర్ అని ఇచ్చారు అప్పుడు చాలా 3 డిగ్రీలు ఉన్నాయి కదా ఉన్నా కానీ ఒకటి డిగ్రీ తీసుకోండి తర్వాత ఈ 2 డిగ్రీని ఒక దగ్గర తీసుకోండి అప్పుడేమైతే మనకు 6 ఆర్ల 36 వస్తుంది 10 100 వస్తుంది అనమాట 10 ఆర్ల ఎంత 60 60 డబల్ ఎంత 120 120 6 3 2 1 1 11 2 3 6 11 2 36 ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 14 వచ్చేసి 199 99 స్క్వేర్ అబ్బో చాలా పెద్ద నెంబరు ఇది పెద్ద నెంబర్ నాకు ఏడొస్తుంది ఏమి 1 సెకండ్ ఇది 99 21 19 300 61 199 171 డబల్ 342 1 10 1 6 9 3 మరి ఇక్కడ గమనించండి ఎక్కడ రాకపోతే మీకు 20 దాకా స్క్వేర్స్ రాకపోతే షార్ట్ కట్ రాదు స్పీడ్ రాదు కనుక ఖచ్చితంగా మనం రావాల్సింది ఏంటంటే 99 స్క్వేర్ అని 81 19 స్క్వేర్ కోసం నువ్వు పక్కకి చేసినాం వేస్టే కదా షార్ట్ కట్ వాడు వేస్టే కదా కాబట్టి అట్లా షార్ట్ కట్ పోతుంటే 19 స్క్వేర్ కానీ అది 361 అని రాదా 19 9 అనగానే మనం 19 19 19 30 11 అయితే టైం వేస్ట్ చాలా అట్లా ఏదంటే టక్ అని రాదా 171 172 డబల్ 342 సో ఆన్సర్ ఈస్ 3961 ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 299 యొక్క స్క్వేర్ చేస్తున్నాం అంత పెద్ద క్వశ్చన్ ఎంత వస్తుంది సార్ 299 కూడా వస్తుంది క్వశ్చన్ నెంబర్ 15లో 299 స్క్వేర్ సో 299 స్క్వేర్ 99
81. 29 square ఎంత? 841. ఇది తెలుసుండో నీకు. ఒక 29 into 9 రాకపోతే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. 13 into 9 చేసుకో. 270 వస్తుంది. ఎందుకంటే 9 తీసేయి. అప్పుడు 261 వస్తుంది. 261 డబల్. సో 300 261 మనం డబల్ చేస్తే 22 సో కాబట్టి 522 ఇక్కడ వేసుకుంటాము. కాబట్టి 1 10 1 4 9 8 8 9 4 0 1 ఇట్లా ఎంత పెద్ద స్క్వేర్స్ కావాలన్నా మీకు అప్ టు 500 స్క్వేర్స్ కావాలన్నా మీరు ఈజీగా చేయొచ్చండి. ఈ షార్ట్ కట్స్ బాగా నేర్చుకోవాలంటే ముందు ఫస్ట్ బేసిక్స్ రావాలా. 1 నుంచి 21 దాకా గడగడగడ రావాలా. ఎట్ ద సేమ్ టైం 20 దాకా వర్గాలు రావాలా. దీన్ని మీకు వర్గము చేయి పద్ధతి ఇప్పుడే నేను నేర్పించింది ఏంటి, వర్గం చేయాలంటే మీరు రెండుసార్లు గురించిన వర్గం వస్తుంది. కానీ స్పీడ్ రావడం కోసం మీకు ఈ టెక్నిక్ నేర్పించాను. సో దాదాపు 300 వరకు ఫాలో అయిపోయి. సో ఇక్కడే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనం వర్గ మూలం ఎలా తెలుసుకోవాలి నేర్చుకుందాం. సో వర్గ మూలం అంటే ఏ రెండు నెంబర్లు స్క్వేర్ చేసుంటే వర్గ మూలం వస్తుంది. ఆ వర్గ మూలం దేని యొక్క వర్గం తెలుసుకోవాలి ఇక్కడ కన్సర్న్. ఈ వర్గమూలం తెలుసుకోవాలంటే మనకు ఫస్ట్ ఇక్కడ కూడా మీకు నిజంగా ఒక 20 దాకా స్క్వేర్స్ రావాలండి. అంటే వర్గాలు ఎందుకు వర్గమూలం తెలియాలంటే కూడా వర్గాలు రావాలంటే రావాలా. మినిమం కంపల్సరీ 20 దాకా వర్గాలు వస్తే మీకు ఏమైనా చేస్తాం. ఒకసారి నేను రిపీట్ చేస్తాను చూడండి. 1 స్క్వేర్ ఎంత 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 21, 10 స్క్వేర్ 100. నెక్స్ట్ 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 321, 20 స్క్వేర్ 400. ఇవి వస్తే మీకు ఏ స్క్వేర్స్ కన్నా మీకు ఒక స్వర్గమూలం కనుక్కోవడానికి మన చిన్న టీచర్లు చాలా టెక్నిక్ చెప్తారు. ఇప్పుడు 841 తెలవాలంటే ఎవరు తీసుకోవాలి, ఈ రెండు తీసుకొని చేయాలి, ఇట్లా ఇట్లా చెప్పకు వస్తుంది. కానీ మనం ఉట్టి కంటి చూపుతోనే ఇప్పుడు చూడగానే మనకు ఆన్సర్ కనబడాలా. సో 2-5 సెకండ్లలో మ్యాక్సిమం 10 సెకండ్లలో ఆన్సర్ కనబడాలా. అంటే మనం ఏం చేయాలా, బేసిక్స్ ఏంటి తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ మనం 20 దాకా వర్గాలు నేర్చుకోండి. ఈ వర్గాలు ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ 1 స్థానంలో 5 ఉంటే దాని యొక్క వర్గం ఏ విధంగా నేర్చుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 స్క్వేర్, 1 స్థానంలో 5 ఉంది కాబట్టి 25. అలాగే 15 స్క్వేర్, సో 25 స్క్వేర్. అలాగే 35 స్క్వేర్, 45 స్క్వేర్, 55 స్క్వేర్, 65 స్క్వేర్, 75 స్క్వేర్, 85 స్క్వేర్, 95 స్క్వేర్. నెక్స్ట్ 1005 స్క్వేర్, 1005 స్క్వేర్, 1,005 స్క్వేర్, 1,100,000, 10,000,000, 1,000,000. 1,005 స్క్వేర్. అంటే మీరు ఇక్కడ గమనించేది ఏంటంటే, మీకు ఒకటే నేర్పించాలనుకుంటున్నాను. 1 స్థానంలో 5 ఉన్నప్పుడు వాటి స్క్వేర్ చేయడం ఎంత సింపుల్ మీరు నేర్చుకోండి. ఇది నేర్చుకుంటే మీకు ఒక కమాండింగ్ వస్తుంది, గ్రిప్ వస్తుంది, మధ్యలో నెంబర్లు అన్నీ తెలిసిపోతాయి అనమాట. 5 స్క్వేర్ ఎంత అనుకున్నాం? 25. ఇక్కడ నేను 15 స్క్వేర్ కావాలా. సో 15 స్క్వేర్ కావాలంటే ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే 15 స్క్వేర్ రాసేటప్పుడు 5ను 1 సెపరేట్ చేసుకోండి. 5కు స్క్వేర్ చేయండి ఎంత వస్తుంది? 25 వస్తుంది. ఈ 1ని నెక్స్ట్ నెంబర్ చేత అంటే ఆ 2 చేత గుణించాలి. 1 × 2 ఎంత? 2, 225. కాబట్టి దీనికి ఆన్సర్ 225. అలాగే 25 స్క్వేర్ చేసేటప్పుడు మనం ఏం చేయాలా? ఫస్ట్ 5 స్క్వేర్ చేసుకోండి. ఎంత వస్తుంది? 25 వస్తుంది. 5 స్క్వేర్ 25 వచ్చిన తర్వాత ఈ 2కు నెక్స్ట్ నెంబర్ చేత గుణించాలి. నెక్స్ట్ నెంబర్ ఏంటి చేస్తే 2 తర్వాత ఏమొస్తుంది? 3. అంటే 2 × 3, 2 × 6, 625. సూపర్. కాబట్టి 625. నెక్స్ట్ 35 స్క్వేర్ చేయాలి. 35 స్క్వేర్ 5 స్క్వేర్ ఎట్లా 25 వస్తాయి కదా. అంటే 5 1 స్థానంలో ఉన్నప్పుడు 80% 25 వస్తుంది. మనం చేయాల్సి చూడాల్సిన అవసరం ఏం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం అసలుకే లేదు. కాబట్టి 3ని ఎందుకు గురించారు? 4 చేత. కాబట్టి 3 × 4 = 12, 1225. ఇప్పుడు పక్కకి వేయాల్సిన అవసరం లేదు, ఇక్కడనే మనం చేసేద్దాం. అలాగే 45 స్క్వేర్ అంటే ఎంత? 4ని 5 చేత గురించాలా నెక్స్ట్ నెంబర్ కాబట్టి. 4 5 20, ఈ 5 ఉన్నది కాబట్టి ఏమొస్తుంది? 25. అంటే 20 25 ఎట్లా, ఓకేనా. నెక్స్ట్ 55 స్క్వేర్ అంటే 5 నెక్స్ట్ నెంబర్ చేత గురిస్తే 6 చేత, 5 6 30 30 25. అంటే 1 స్థానంలో 5 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ 25 వస్తుంది. ఇంకా మనం చూడాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 65 స్క్వేర్ ఏంటంటే కదా 6 × 7 నెక్స్ట్ నెంబర్, 6 × 7 = 42. కాబట్టి 42 25. నెక్స్ట్ 75 స్క్వేర్ వేస్తే 7 × 56, కాబట్టి 56 25.
నెక్స్ట్ 85² ఎంత? 8 72 25. 95² ఎంత? 90 10 90. 90 25. నెక్స్ట్ 105² ఎంత? అబ్బో 105 చాలా పెద్దవా, ఏం కాదు. ఫస్ట్ 5² 25. ఈ 10 ఉంటే దేని గురించి కొంచెం అని చెప్పిన 11 చేత, అంటే 10 ఉంటే 11 చేత, 11 ఉంటే 12 చేత, 21 ఉంటే 22 చేత, ఒకటి నెక్స్ట్ నెంబర్ చేత గుణించాలి. కాబట్టి 10 11 110 అంటాం. కాబట్టి సో 110 25. నెక్స్ట్ 1 5² మన గణపతి స్క్వేర్ రావు సార్, ఏమీ రాదు. 1 5² చేయాలన్నా నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, చూడండి ఒకసారి. ఇది 1, 10, 100, 1000. కాబట్టి ఈ 100కి తెలుసుకుంటే 5² చేయి ఫస్ట్, ఎంత వస్తుంది? 20. ఈ 100ను మనం దేనితో గుణించాలా? 100ని దేనితో గుణించుకున్నాం? 100 1 గుణించాలి. అక్కడ 100 1 100 1 0 0 25 అంతే. కాబట్టి మనము 101 0025. నాకు ఇప్పుడు 105² కావాలి. ఒక లక్ష 5 స్క్వేర్, 1 10 100 1000 10 లక్ష. ఈ 1 5² చేసేటప్పుడు చిన్న టెక్నిక్ గమనించండి. ఫస్ట్ 5² చేయండి, ఎంత వస్తుంది? 25 వస్తుంది. ఉంచు. ఇప్పుడు ఇక్కడ దాకా ఎన్ని ఉంది? 1 2 3 4 ఉన్నాయి కదా, అంటే 4 10,000 అవుతుంది. మనం 10,000 ఒకటి చేత గుణించాలి. అంటే ఎప్పుడైతే గుణించాలి మనం? 1 0 0 0 1 1 2 3 4 10,001 ఇంటూ 1 2 3 4 అనమాట. అంటే దీనికి ఆన్సర్ ఎంత? 1 10001 10001 0 0 0 0 25. ఇది నా గురిస్తే మనకి ఇప్పుడు ఎంత వస్తుంది అంటే 1 0 0 0 1 0 0 0 0 25. ఇదే 1 5 యొక్క స్క్వేర్. 1 5² అనగానే 1 20 మీరు చెప్పేస్తారు. అంటే మనకి తెలిసిన టెక్నిక్ ఏంది? 20 దాకా నాకు వర్గాలు వచ్చినాయి సార్, పర్ఫెక్ట్గా వచ్చాయి. మనం ఈ యొక్క నంబర్ చెప్పామంటే అది ఏ నెంబర్ కంటే వర్గం కంటే ఎక్కువ ఉందో నీకు తెలుసుకోవాలా. రెండవది, ఒక్కటిలో మధ్యలో 5 అనేటువంటి నంబర్ యొక్క వర్గాలని మనం చాలా టెక్నిక్ ద్వారా నేర్చుకున్నాం కాబట్టి ఇది నేర్చుకోవాలి. ఈ 2 పాయింట్స్ మనకు క్లియర్. సో ఫస్ట్ తెలియకపోతే ఇంకోసారి రివిజన్ చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి. ఇప్పుడు వర్గం యొక్క ఒకట్ల స్థానంలో 5 ఉంటే, అది మాత్రం మర్చిపోకండి. ఉన్నాం ఒక 5 ఒకటి స్థానంలో, ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్యలు, ఒకట్ల స్థానంలో వచ్చు అంకెలు, సింగిల్ ఉన్నాయి కాబట్టి అంకెలు అంటున్నాం. సో ఒకట్ల స్థానంలో ఎప్పుడు వస్తాయండి? 1² లేదా 9² ఎప్పుడైనా చేయండి, 1 వస్తుందండి. 1² చేస్తే ఎంత వస్తుంది? 1² చేయకూడదు 1. 9² ఎంత? 81. అంటే ఒకట్ల స్థానంలో ఏమొచ్చింది? 1. అంటే 1కి కానీ 9కి కానీ వర్గం చేసినప్పుడు ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్యలు ఏమి వస్తాయంటే 1కి 9కి, రెండింటికి కూడా 1 వస్తుంది. అలాగే 2² చేద్దాం లేదా 8² చేద్దాం, ఎప్పుడు ఏమొస్తాయండి? 4. అంటే 2 × 4 చూడండి ఒకసారి, 2² అంటే 4, 8² అంటే 64. అంటే ఒకట్ల స్థానంలో ఏమొచ్చింది మనకు? 4 వచ్చింది. కాబట్టి ఒక సంఖ్యను వర్గం చేసినప్పుడు ఒకట్ల స్థానంలో 4 వచ్చిందంటే అది 2 యొక్క వర్గం కానీ లేదా 8 యొక్క వర్గం కానీ ఉంటుంది, ఖచ్చితంగా అంతే ఉంటుంది. నెక్స్ట్ 3² లేదా 7² ఫిజికల్ 9, 4² లేదా 6² ఫిజికల్ 6, 5² అంటే ఇప్పుడు ఇది కూడా 5² ఉంటుంది కాబట్టి 5. ఇప్పుడు మనకు తెలిసే విషయం ఏంటంటే, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, 1 మరియు 9 దగ్గర రెండు కూడా ఒకట్ల స్థానంలో వర్గం చేసినప్పుడు 1 వస్తుందండి, 2 8కి 4 వస్తుందండి, 3 7కి 9 వస్తుంది, 4 6కు 6 వస్తుంది, 5కి 5 వస్తుంది. ఇది మనం తెలుసుకునే విషయం. ఇప్పుడు 1 దేనికి వస్తుంది అంటే 1 లేదా 9, 4 దేనికి వస్తుంది అంటే 1 2 లేదా 4 8, 9 దేనికి వస్తుంది అంటే 3 లేదా 7, 6 దేనికి వస్తుంది అంటే 4 లేదా 6, 5 దేనికి వస్తుంది అంటే 5. ఈ విధంగా మనం బాగా గుర్తు పెట్టుకోవాలి. సో ఎంత గుర్తుంచుకుంటే మనతో మంచిది, ఇంకొంచెం. సో ఈ విధంగా క్లియర్గా 1 లేదా 9 1. ఇప్పుడే మనము ఇంత గుర్తుంచుకోవాలి, 1 2 3 4 5 పెరుగుకుంటాయి, 9 8 7 6 5 తగ్గుకుంటాయి. 1 ఫస్ట్ 1 లాస్ట్ నుంచి ఫస్ట్, 9 2 కూడా 1 ఫస్ట్ నుంచి, 2 లాస్ట్ నుంచి, 2 4 ఫస్ట్ నుంచి, 3 లాస్ట్ నుంచి, 3 9
ఫస్ట్ నుంచి 4 5 లాస్ట్ నుంచి 4 5 6 ఫస్ట్ నుంచి 5 5 లాస్ట్ నుంచి 5 5 ఈ విధంగా ఏ విధంగానే గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మనం ఫస్ట్ 1 9 రెండుకి ఒకటో స్థానంలో 1 వస్తుంది, 2 8 రెండు 1 స్థానంలో 4 వస్తుంది, 3 7 1 స్థానంలో 9 వస్తుంది, 4 6 ఒక స్థానంలో 6 వస్తుంది, 5 ఖచ్చితంగా 5 వస్తుంది. ఇది తెలిస్తేనే ఈ 2 మనం గుర్తుంటే 3 గుర్తుంటే వస్తుంది. ఇప్పుడు ఏదైనా నంబర్ నేను ఇప్పుడు ఈ 64 అన్న దేని యొక్క స్క్వేరు 8 యొక్క స్క్వేర్ ఇట్లా టక్క 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 రాలి. సో 81 దేని యొక్క స్క్వేరు 9 యొక్క స్క్వేరు. ఇట్లా మనం ఏ నెంబర్ చూసినా వర్గాలను మాత్రం బాగా ఈజీగా గుర్తుపట్టాలి. మీకు ఎక్కువ దాకా రాకపోయినా ఒక 20 దాకా వర్గాలు వస్తే ఈ 5 ఒకట స్థానంలో 5 గుర్తుపడితే అలా ఈ 2 గుర్తుపడితే వరకు ఏదన్నా చేయొచ్చు. సో కాబట్టి ఇవి మనం బాగా చేసుకోవాలి. ఇక్కడ మనము ఇంకోసారి బాగా గుర్తుంచుకోండి, ఫస్ట్ ఈ వర్గాలు అంటే 1 నుంచి 20 దాకా వర్గాలు నేర్చుకోవాలా మనకి. ఎందుకంటే ఈ వర్గం ఎట్లా ఉపయోగపడుతుంది తెలుస్తుంది. ఒకటో స్థానంలో 5 ఉన్నప్పుడు ఏ విధంగా తెలుసుకోవాలా, నెక్స్ట్ ఒకటో స్థానంలో ఏమంటే ఈ 3 పాయింట్స్ కంపల్సరీ గుర్తుంచుకోవాలండి. ఇవి లేకుండా మనం ఏం చేయలేము. ఒక క్వశ్చన్లో మనకు ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఇచ్చింది అనుకుందాం, 169 ఇచ్చింది. సో ఈ 169 ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాల్సింది, షార్ట్కట్ టెక్నిక్లో ఈ యొక్క 1 2 అంటే 2 డిజిట్ తర్వాత ఇట్లా గీసుకోండి, 2 డిజిట్ తర్వాత ఇట్లా గీసుకుందాం. అంటే ఈ 2 డిజిట్లు ఏ యొక్క స్క్వేర్ ఒకటి స్థానంలో దేనికి స్క్వేర్ వస్తుంది, ఈ 1 ఏ వర్గం కంటే ఎక్కువ 2 డిజిట్ తెలుసుకోవాలి. ఈ 9 అనేది ఒకటి స్థానం దేనికి వస్తుంది చూడండి, ఒకసారి 9 ఈ 9 వచ్చి 3కి వచ్చింది, 7కి వచ్చింది. ఇక్కడ 3 రాసుకోండి, అలాగే ఇక్కడ 7 రాసుకుందాం, 3 7. అలాగే ఈ 1 అనేది ఏ వర్గం కంటే ఎక్కువ ఉన్నది, వర్గంలో 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 1 7. ఒకటి ఇప్పుడు 13 స్క్వేర్ కావచ్చు లేదా 17 స్క్వేర్ కావచ్చు, 13 స్క్వేర్ 17 స్క్వేర్. కాబట్టి ఈ రెండింటిలో మనకు తెలియదు ఏముందంటే తెలియదు కాబట్టి మధ్యలో 15 నెంబర్ అని వస్తుంది. అంటే 13కు 17కు ఒకటి స్థానంలో 5 వచ్చే సంఖ్య ఏది అంటే 15 అని చెప్తారు వలన. అప్పుడు 17 స్క్వేర్ ఎంత, 225. ఇప్పుడు ఈ 225 అనేది ఈ 169 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, 169 కంటే ఎక్కువ ఉంది. అంటే 169 కంటే ఎక్కువనప్పుడు 17 కంటే తక్కువ ఉన్న స్క్వేర్ అన్నట్టు ఇది 169 17 కంటే తక్కువ స్క్వేర్, 17 కంటే తక్కువ స్క్వేర్ ఏమన్నది 13. సో ఆన్సర్ మనకి ఇక్కడ ఏమని రాసుకోవాలి, 13 స్క్వేర్ అని రాసుకోవాలి. మీకు ఇంకోసారి చెప్తున్నా చూడండి, ఈ ఒకసారి ఫస్ట్ ఈ 2 డిజిట్లు తీసుకోవాలా, 2 స్థానాలు మన దగ్గర ఎన్నో ఉన్నాయి కదా, 3 ఒకటినే ఉంది చూసుకోవాలి. ఇట్లా ఫస్ట్ చేతి మనం ఇట్లా నడు కిందికి, ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది, ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది, ఈ 9కి ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది, 3 వస్తుంది 7 వస్తుంది. ఖచ్చితంగా నీకేం తెలుసు అండి, 3 7కి మాత్రమే 9 వస్తుంది ఒకట్ల స్థానంలో, వేరే ఏది రాదు. ఈ 1 అనేది ఇట్లా తీసుకోవాలి అంటే చేతిని లెఫ్ట్ ఏ స్క్వేర్ కంటే ఎక్కువ ఉన్నది, 1 ఎప్పుడు కూడా 1 స్క్వేర్ కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి 169 అనేది 13 స్క్వేర్ కావచ్చు లేదా 17 స్క్వేర్ కావచ్చు. 13కు 17కు మధ్యలో 5 ఉన్న సంఖ్య ఏది అంటే 15 స్క్వేర్, 15 స్క్వేర్ 225 కాబట్టి ఆన్సర్ 13 స్క్వేర్. మనము ఇప్పుడు క్వశ్చన్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ పోదాం. సో క్వశ్చన్ నెంబర్ 2లో స్క్వేర్ రూట్ ఆఫ్ 841 ఉంది. ఎంత పెద్ద నెంబర్ అని ఉండండి మనం పట్టించుకోవద్దు. స్క్వేర్ రూట్ ఆఫ్ 841 అంటే 2 స్థానాల తర్వాత అంటే యోగిట్లా ఈ 2 స్థానాల తర్వాత మనం ఇట్లా లైన్ తీసుకోవాలి. తీసుకున్నాం కదా, ఈ ఒకట్ల స్థానంలో ఏముంది మనకి, ఇప్పుడు 1 ఉన్నది, ఒకట్ల స్థానంలో 1 ఉన్నప్పుడు మనం ఇట్లా చేతికి అన్న అనుకో, ఒకటి అసలు 1 దేనికి వస్తుంది, 1కి కానీ 9కి కానీ వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 రాసుకో, అలాగే ఇక్కడ 9 రాసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ 8 అనేది ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ చేతి ఇట్లా పైకి అన్న కదా, ఏ వర్గం కంటే ఎక్కువ ఉన్నది, 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9, 3 యొక్క వర్గం 9, 2 9 లేదు అంటే 3 కంటే తక్కువ ఉంది, అంటే ఇక్కడ 2 2 అంటే 21, ఇక్కడ 2 అంటే ఇక్కడే తీసుకుంటే ఇక్కడ అదే తీసుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడే తీసుకుంటే ఇక్కడ అదే తీసుకోవాలి. కాబట్టి 21 కావచ్చు లేదా 29 కావచ్చు, మీకు 21 రాదు 29 రాదు, కానీ మధ్యలో ఉన్న సంఖ్య 5 స్థానం, 1 స్థానంలో 5 దేనికి ఉంటుంది, 25 ఉంటుంది. మీకు 25 యొక్క స్క్వేర్ తెలుసు, ఎక్కడ తెలుసు షార్ట్కట్ 25 స్క్వేర్. కాబట్టి ఫస్ట్ 5 స్క్వేర్ ఎంత, 25, 2 వల్ల 6 కాబట్టి 620. ఈ 620 పెద్ద ఉందా చిన్న ఉందా నెంబరు, 620 పెద్ద ఉంటే 29 స్క్వేరు, 620 చిన్న ఉంటే 21 స్క్వేర్. కాబట్టి 620 పెద్ద ఉంది కాబట్టి ఇది 29 స్క్వేరు. ఆన్సర్ మనకి ఇప్పుడు ఏం చేయాలి, మనం 29 స్క్వేర్గా తీసుకోవాలి. ఎట్లా తీసుకున్నాము, ఇది 620 కంటే పెద్ద ఉంది, ఈ 620 కంటే 25 యొక్క వర్గం, అంటే ఈ మధ్యలో టెక్నిక్ మనం యూజ్ చేసి దీనికంటే ఎక్కువ ఉంటేనేమో నెక్స్ట్ నెంబర్, దీనికంటే తక్కువ ఉంటేనేమో ఫస్ట్ నెంబర్గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 3.
ఇంత పెద్ద క్వశ్చన్స్ మనం ఈజీగా చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 3లో మనము సో 1296 తీసుకుంటున్నాం. 1296 అప్పుడు చాలా పెద్ద సంఖ్య 1296 అండి, దేని యొక్క వర్గము. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఎన్ని డిజిట్ ఉన్నా, 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా 1 2 రెండు స్థానం తర్వాతనే ఇక్కడ గీసుకోవాలి. ఇవి ఒకటో స్థానంలో ఏమొచ్చింది 6. ఈ 6 దేనికి వస్తుంది చూసుకో, 6 4కి వస్తుంది 6కి వస్తుంది. బయట చేశారు చూడద్దు, ఒక ప్రసారి చూడద్దు, అన్ని రాసుకొని చేస్తే నేను టైం వేస్ట్ కానీ. 4కి వస్తుంది 6కి వస్తుంది. ఇక్కడ 4 తీసుకో, ఇక్కడ 6 తీసుకో. ఇప్పుడు ఈ 12 అనేది ఏ వర్గం కంటే ఎక్కువ ఉన్నది? 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16. 4 కంటే 3 అంటే ఇది 34 స్క్వేర్ కావచ్చు లేదా 36 స్క్వేర్ కావచ్చు. నాకు 36 స్క్వేర్ కాదు, 34 స్క్వేర్ కాదు, కానీ మధ్యలో ఉన్నటువంటి 35 స్క్వేర్ వచ్చు. కాబట్టి ఈ 35 స్క్వేర్ ఏదో తీసుకోవాలా, మనకి షార్ట్ కట్ తెలుసు, 5 5 25 3 4 12 12 20. ఈ 12 కంటే పెద్దదా చిన్న నెంబరు? ఈ నెంబర్ అనేది 12 20 కంటే పెద్దది. 12 20 పెద్దదైనప్పుడు 36 స్క్వేర్, 12 చిన్నదైనప్పుడు 34 స్క్వేర్. కానీ పెద్దది కాబట్టి దీనికి ఆన్సర్ ఏమని తీసుకోవాలి, ఇప్పుడు 36 స్క్వేర్ అని తీసుకోవాలి. 36 యొక్క వర్గము వర్గము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4లో మనం చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 2304 తీసుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2304. సో 2304 అనేది చూసేటప్పుడు మనము ఫస్ట్ రైట్ సైడ్ నుంచి అనే కదా, ఇక రైట్ సైడ్ నుంచి చూస్తున్నాం. ఈ రైట్ సైడ్ నుంచి ఈ 4 దేనికి వచ్చిందండి? 2కి వస్తుంది, అలాగే 8కి వస్తుంది తెలుసు. ఈ 23 ఏ వర్గానికి అంటే ఎక్కువ ఉన్నది? 6 6 36 పెద్ద అయిపోయింది, 5 5 25 పెద్ద అయిపోయింది, 4 4 16 42 కావచ్చు లేదా 48 కావచ్చు. 48 స్క్వేర్ రాదు, 48 స్క్వేర్ రాదు, మనకి ఏమొచ్చు 45 స్క్వేర్ వచ్చు. కాబట్టి 45 యొక్క వర్గం తీసుకుందాం. 45 ఎంత? 5 5 25 4 4 16 16. పెద్ద ఉందా చిన్న ఉందా? పెద్ద ఉంది. పెద్ద ఉంటే ఆన్సర్ ఏంటిది? సో దీనికి జవాబు మనకు దేని యొక్క వర్గము 48 యొక్క స్క్వేర్ అనేది తీసుకోవాలి. క్లియర్ కదా? ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 32 49. క్వశ్చన్ నెంబర్ ఫైవ్లో 32 49 నెంబర్ తీసుకున్నాం వర్గము. 32 49 అనేది దేని యొక్క వర్గము? ఇట్లాంటి క్వశ్చన్ నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఈ 49 అంటే రైట్ సైడ్ నుంచి 2 స్థానాలు, 1 2. అటు లెఫ్ట్ సైడ్కి ఎన్నీ ఉండదు, ఇక ఆ తర్వాత మనం ఫస్ట్ 2 తీసుకోవాలి, వర్గము స్క్వేర్ కాబట్టి 2 తీసుకోవాలి. ఈ 9 ఎంత వస్తుంది? 3కి వస్తుంది, అలాగే 7కి వస్తుంది. ఈ 32 దేని యొక్క వర్గం కంటే ఎక్కువది? 5 5 25 6 6 35 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి 53 లేదా 57. సో ఈ 53 57 తీసుకున్నప్పుడు ఈ 53కు 57కి మధ్యలో మనకి 55 వస్తుంది. ఫస్ట్ మనం 55 చెక్ చేసుకోవాలి. 50 ఖర్చు 5 5 25 5 6 30 3 0 2 5. ఈ 3 0 2 5 కంటే పెద్దగా ఉందా చిన్నగా ఉందా నంబరు? పెద్దగా ఉంది. చిన్నగా ఉంటేనేమో 53, తప్ప ఎక్కువ ఉంటేనేమో 57. కాబట్టి సో ఆన్సర్ మనం చూడంగానే జస్ట్ చూడంగా చెప్పచ్చు 57 స్క్వేర్ ఎందుకు? 55 కంటే ఎక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6. సో క్వశ్చన్ నెంబర్ 6లో 4096. ఈ 4096 అనేది వర్గము, సింపుల్గా చూద్దాం. ఇది ఇట్లా ఇట్లా ఈ 6 దేనికి వస్తుంది? 4, తర్వాత 6 కూడా వస్తుంది. ఈ 40 ఎంత? 5 5 25 6 6 36 కాబట్టి 60 64 కావచ్చు, 66 కావచ్చు. ఈ 66 64 మధ్యలో ఏముంటుంది? 65 స్క్వేర్. 65 స్క్వేర్ ఎంత? 6 7 42 25. ఈ పక్క రావాలండి, ఈ టెక్నిక్ రావాలా, ఇది తెలవాలా, ఇది తెలవాలా, 3 తెలుస్తేనే మనం ముందుకు వస్తుంది. సో కాబట్టి మనము 40 42 20. ఈ 42 25 కంటే పెద్ద ఉందా చిన్నగా ఉందా? చిన్నగా ఉంది. చిన్నగా ఉందంటే ఆన్సర్ ఏమవుతుంది? కంపల్సరీ చూడగానే 64 యొక్క స్క్వేర్. క్లియర్ కదా? ఇప్పుడు మనము క్వశ్చన్ నెంబర్ 7. సో క్వశ్చన్ నెంబర్ 7లో 5776 తీసుకుందాం. సో క్వశ్చన్ నెంబర్ 7లో 5776. సో 5776 తీసుకున్నప్పుడు మనం దేని యొక్క వర్గం? సో 5776 అనే నెంబర్లో మనం చూసుకుంటే రైట్ సైడ్ నుంచి చూద్దాం. ఫస్ట్ 2 డిజిట్లలో 6 6 అంటే 4 6. 77 అంటే 864. 7 7 49. సో కాబట్టి 74 76. సో 74 76 అంటే ఈ 74 76 మధ్యలో 75 స్క్వేర్ తీసుకోవాలి.
సో 75 x 756 25 ఇది 56 పెద్దదా చిన్నది ఉందా? పెద్దదా, పెద్దదా అంటే ఆల్రెడీ తెలిసిపోయింది. సో జవాబు ఆన్సర్ మనకి ఇప్పుడు 76 యొక్క వర్గము. క్లియర్? ఇంకా ఏ క్వశ్చన్ అయినా మనం చూడగానే చెప్పచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకుందాము 7921 తీసుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? వర్గం. మరి ఇట్లా 7921 ఇక్కడ సరే 1 4 9 6 1 వస్తాయా? ఇప్పుడు ఇవే వస్తాయి, ఎట్టి పరిస్థితుల్లో రావు. ఎందుకంటే ఒక వర్గం వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్గంలో ఉంటుంది. లేకుంటే ఒకవేళ వర్గం ఉండి కూడా మనం 7923 అని ఇచ్చింది అనుకుందాం, అప్పుడు జవాబు అప్రాక్సిమేట్లీ అంటాడు. ఏమంటాడండి? అప్రాక్సిమేట్లీ అంటాడు. అది బ్యాంకింగ్లో మాత్రమే అప్రాక్సిమేట్ క్వశ్చన్స్ ఉంటాయి. మామూలుగా ఇక్కడ కూడా వర్గం రూట్ ఇట్లా రూట్ పెట్టింటే వర్గంలో పెట్టింటే ఖచ్చితంగా ఒకటి స్థానంలో ఒకటి కానీ, 4 కానీ, 6 కానీ, లేదా 9 కానీ, 5 కానీ, 0 కానీ ఉంటాయి. అవి వేరే ఏవి ఉండవు. సో కాబట్టి ఒకటికి వస్తుంది లేదా 9 వస్తుంది. ఈ 79 దేని యొక్క స్క్వేర్? 99 x 81 అంటే 864, అంటే 81 యొక్క వర్గం కావచ్చు లేదా 89 యొక్క వర్గం కావచ్చు. క్లియర్ కదా? ఇప్పుడు 85 తీసుకుంటాం. 85 ఎందుకు తీసుకోవాలా? 81 x 89 మధ్యలో ఒకట్ల స్థానంలో 5 ఉన్న గల సంఖ్య 85. కాబట్టి 5 × 5 = 25 × 79 72 × 25 అనేది 75 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతున్నారు? ఇప్పుడు 89² తీసుకుంటాం. ఓకే, క్లియర్ కదా? రైట్. నా క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9లో ఒకసారి చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 9 మనకు 8836 తీసుకుందాం. సో 8836 తీసుకుని ఇట్లా అంటే మనం 6 వస్తుంది, 4 వస్తుంది, అలాగే 6 వస్తుంది కదా. నెక్స్ట్ 89 × 99 = 96. ఇప్పుడు 96² 96² మనకి 95² ఒకటే వచ్చి 96 × 95 రాదు. కాబట్టి 99 × 90 = 20. 90 × 20 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది. తక్కువ ఉందా అంటే ఆన్సర్ ఏమైతే మనకి ఇప్పుడు 94² ఆన్సర్ మనకి ఇప్పుడు 94² అని తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 తీసుకుందాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 10లో 9801 తీసుకుందాం. 9801 ఇట్లా తీసుకుంటే 9801 అనేది ఇట్లా రాష్ట్ర నుంచి తీసుకుంటాం. ఈ 1 దేనికి వస్తుంది? 1 లేదా 9. నెక్స్ట్ 99 అంటే ఎక్కువ, 99 × 81 కాబట్టి 91 × 99 మనకు అవసరం లేదు. 95 తెలవాలి అయితే మనకు తెలుస్తుంది. కాబట్టి 95² ఎంత? 90 × 25. ఈ 90 × 25 కంటే పెద్దగా వచ్చింది ఉందా? పెద్దగా వచ్చింది. దీనికి ఆన్సర్ ఏమవుతుంది మనకు కంపల్సరీ? సో 99² ఇట్లా మీరు 99 కాదండి, 100 120 150 300 దాకా కూడా చేసుకోవచ్చు. ఎంత పెద్ద నెంబర్ ఉన్నా వర్గమూలము. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు 1 × 10 = 1000, 1 × 10 = 100 = 1000. సో 9801 అంటే 10,000, అంటే 100 దాకా ఇచ్చిన వర్గం చూసినట్టు పెద్ద మ్యాటర్ ఏం కాదు. మీకు ఐడియాకి వస్తుంది ఇక్కడ 100 దాకా తీసుకొని చెప్పడం జరిగింది. సో కాబట్టి మీరు దీన్ని ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఒక 100, 200, 103 కాలంలో కూడా అట్లా చేయాలి, ఇట్లనే చేయాలా? ఓకేనా? సో ఇంకా మేము 100 దాకా కాదు, నాకు 100 కంటే ఎక్కువ కాదా సార్? నాకు 100 కాల, 120 కాల, 130 కాల, నాకు 10,000 కంటే ఎక్కువ కాలా? ఏమైనా ఎంతైనా వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ నీకు నేను 11 క్వశ్చన్లో చూడండి ఒకసారి. సో 104 ఇచ్చిన స్క్వేర్ రూట్ ఆఫ్ 104 10,404. ఈ 10,404 ఉన్న ఏదన్నా మనం సింపుల్గా రైట్ సైడ్ నుంచి 2 స్థానాల తర్వాతని తీసుకోవాలి. అంటే ఇక 4 వచ్చింది, 4 ఏమొస్తుంది? 2 వస్తుంది, 8 వస్తుంది. అలాగే ఒక్క 4 అండి, దేనికంటే ఎక్కువ ఉన్నది? 10 × 100 కాబట్టి 100 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 10² ఇక్కడ కూడా 10 తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 10 2 అంటే 1 ఇక్కడ 10 తీసుకున్నాము, ఇక్కడ 2 కంటే మొత్తం కలిసి 1 2² కావచ్చు లేదా 1 8² కావచ్చు తెలుసుకోవాలన్నమాట. దూరం దూరం తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు 1 2 1 8 మధ్య ఏమొస్తుంది? 1 5² వస్తుంది. 1 5² ఎట్లా కదా? 5 × 25 10 × 11 = 110. ఇప్పుడు 1 10 × 25 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది. 1 10 × 25 కంటే తక్కువ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఏంటంటే 1 2² అవుతుంది. దీనికి ఆన్సర్ మనము ఏమని చెప్పుకోవాలా? 1 2 యొక్క వర్గము. 1 2 యొక్క వర్గము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 12లో మనం ఇప్పుడు పెద్ద నెంబర్ తీసుకుందాం. ఒక దాదాపు 1537 తీసుకుందాం. 1537
ఇప్పుడు 15376 నెంబర్ తీసుకుంటే ఇంత పెద్ద వర్గం ఉంటుందండి. ఈ దేవాలయం అంటే ఎన్ని సింపుల్గా ఇప్పుడు మనం ఇక్కడనే ఎంత తీసుకున్నా మనం లాస్ట్ నుంచి రెండు డిజిల్ తర్వాత పెట్టాలి. ఆరుకి ఏమంత వస్తుంది? సో 4² లేదా 6² 6 అనేది ఒకటి వస్తారు, 4 అని తెలుసు. ఈ 153 దేనికంటే ఎక్కువ ఉన్నది? ఇక్కడ వర్గాలు రావాలి. 10 10 100 11 11 1 12 11 11 1 9 1 9 లేదు అంటే 13 కాదు 12 అనమాట. ఇక్కడ 12 తీసుకోవాలి అంటే 12 అంటే దీని అర్థం ఏంటంటే ఇది 124 యొక్క వర్గము కావచ్చు లేదా 126 యొక్క వర్గము కావచ్చు. నాకు 124 రాదు, 126 రాదు, నాకు 126 రావచ్చు. అంటే 5 5 20. ఇప్పుడు ఈ 12ను మనం ఎంత గురించాలో 13 చేత గురించాలి. 12 6 3 12 12 13 156 25. ఇప్పుడు ఇక్కడ మధ్యలో మనకి ఏమొచ్చింది? 156 20 కంటే పెద్ద ఉన్నది, చిన్న ఉన్నది. 156 20 కంటే చిన్న ఉన్నది కాబట్టి ఇది ఖచ్చితంగా మనం దేని యొక్క వర్గం అవుతుంది? ఇది ఆన్సర్ ఏమైతే మనకి ఇప్పుడు? సో 124 యొక్క వర్గము ఆన్సర్. సో ఈ విధంగా ఎంత పెద్ద వర్గమూలం ఇచ్చినా దాని ఏది యొక్క దీని యొక్క వర్గం అని కూడా మనం పెద్ద కష్టం కాదండి. రైట్ సైడ్ నుంచి ఏమన్నాను, రెండు స్టెప్పులలో ఫస్ట్ మనం వర్గాలు 20 దాకా 30 దాకా ఇంతదాకా అంత చేసుకోండి. సో చేసుకుంటే మంచిది, ఎంత వస్తుంది మంచిది. ఈ ఫస్ట్ 5 యొక్క టెక్నిక్ తెలియాలి. ఒకట్ల స్థానంలో 5 ఉన్నప్పుడు 5² 25 15² 5 25 1² 2 కూర్చుంది కదా. 20² 5 25 2 3 6 3 12 25 4 5 20 25 5 6 30 25 6 6 42 25 7 8 56 25 8 9 72 20 ఇట్లా మనం తెలుసుకోవాలి. 1 9 1 వస్తుంది, 2 8 4 వస్తుంది, 3 7 6 9 వస్తుంది, 4 6 6 వస్తుంది, 5 5 5 వస్తుంది. 1 దగ్గర వస్తుంటే 1 9 4 దగ్గర వస్తుంటే 2 8 9 దగ్గర వస్తుంటే 3 7 6 దగ్గర వస్తే 4 6 5 దగ్గర 5 ఇవి గుర్తుంచుకొని రైట్ సైడ్ నుంచి 2 స్థానాల తర్వాత ఒకటి స్థానంలో ఏమొస్తుంది చూసుకొని ఇది దేనికి వర్గం కంటే ఒకటి స్థానంలో ఏమొస్తుంది దేనికంటే ఎక్కువ ఉంది ఒక్కడే రాజు ఆన్సర్ టక్కన వచ్చేస్తుంది. ఓకే కదా. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, గణములు. గణములు అంటే ఏంటిది? ఒక సంఖ్యను 3 సార్లు గుణిస్తే దాన్ని గణము అంటారు. 3 టైమ్స్ ఇది గుణము. ఇక్కడ ఈ గణము మనము 3 రకాలుగా 4 రకాలుగా విభజించుకోవచ్చు. అంటే 1వ టైపు 2వ టైపు 3వ టైపు 4వ టైపు. సో ఒక టైప్ పనిలో మనం ఏం తీసుకుంటామంటే, లేదా ఇక్కడ మనం ఒక బాక్స్ తీసుకుందాం, ఇది గణములు అనుకుందాం. గణములు ఇట్లా 1 2 3 4 ఇక్కడ గణములలో స్టెప్ స్టెప్ మనం ఫస్ట్ టైప్లో ఏం చేసుకుంటామంటే స్టార్టింగ్ విత్ 1 అంటే 1 చేత ప్రారంభమైన నంబర్లు, ప్రారంభమైన సంఖ్యలు. సో సంఖ్య చివరలో 1 ఉండాలి, ఉన్న సంఖ్యలు, ఉన్న సంఖ్యలు. సగత ఒకే విధమైన సంఖ్యలు, వేరు వేరు విధమైన సంఖ్యలు, ఇట్లా మనం ఇప్పుడు ఇవి 4 రకాలు ఉపయోగించుకుందాం. ఇప్పుడు ఒకే విధమైన 1 చేత ప్రారంభమైన సంఖ్యలు, లేక 1 చేత సంఖ్య చివరిలో 1 ఉన్న సంఖ్యలు, ఒకే విధమైన సంఖ్యలు, నెక్స్ట్ వేరు వేరు విధమైన సంఖ్యలు. 1 చేత ప్రారంభమైన సంఖ్యలు ఏముంటాయి? ఎగ్జాంపుల్ 12 13 14 15 16 17 18 19 ఇట్లా ఏమన్నా తీసుకోవచ్చు. వీటి యొక్క ఘనం ఎంత? అలాగే 1 సంఖ్య చివరిలో 1 ఉన్న సంఖ్యలు అంటే 21 31 41 51 61 ఇట్లా ఏదన్నా తీసుకోవచ్చు. ఒకే విధమైన సంఖ్యలు అంటే ఏంటి? సో 11 22 33 44 55 66 ఇట్లా ఒకే విధమైన సంఖ్యలు తీసుకుంటాం. నెక్స్ట్ వేరు వేరు విధమైన సంఖ్యలు అంటే 23 32 ఓకేనా. సో 34 41 44 5 ఇట్లా ఏదైనా కావచ్చు. ఇలాంటి సంఖ్యలు వేరే విధమైన సంఖ్యలు తీసుకుంటాం. ఈ సంఖ్యలు మనం వర్గం ఘనం ఎలా చేస్తాం నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ టైప్ 1
ఇక్కడేమంటుంది దీన్ని టైప్ వన్, టైప్ టూ, టైప్ త్రీ, టైప్ ఫోర్. దీన్ని మనం టైప్ వన్గా తీసుకుంటాం. ఓకే, టైప్ టూ, టైప్ త్రీ, టైప్ ఫోర్. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాన్ని డీటెయిల్గా నేర్చుకుందాం. టైప్ వన్లో ఉన్నటువంటి సంఖ్యలు మనం గణాలుగా ఎట్లా మార్పు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం టైప్ వన్, టైప్ వన్కి వచ్చేసి సో 12 యొక్క గణము తీసుకుందాం. 12 యొక్క గణము తీసుకోవాలనుకుంటే మనం సింపుల్ టెక్నిక్ చెప్తాను, గుర్తుంచుకోండి. ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 2 ఉంది కదా, 1కు 1 రాయు, 2కు 2 రాయు, 2 యొక్క స్క్వేర్ రాయు, 2 యొక్క స్క్వేర్ ఎంత, నెక్స్ట్ 2 యొక్క క్యూబ్ రాయు. అంటే ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్. ఈ 4 స్టెప్స్ తీసుకుంటాం. దీన్ని మనం ఒరిజినల్గా రాసుకుందాం. సే ఫస్ట్ స్టెప్లో ఏం చేసినాము, 1కు 1 రాసినాం. సెకండ్ స్టెప్లో ఏమని రాసినాం, 2కు 2 రాసినాము. థర్డ్ స్టెప్లో రాసినాము 2 స్క్వేర్ 4 2 క్యూబ్ అని రాసుకున్నాం. అంటే ఇప్పుడు దీన్ని 1, 2, 4, 8 రాసుకోవాలి. ఇది 12 యొక్క క్యూబ్. ఇది ఆన్సర్ అనమాట, ఆన్సర్ చేస్తున్నాం మనం. సో 12 క్యూబ్ చేసుకున్న 1, 2, 4 కదా, ఈ 2కు డబల్ చేయండి. ఎంత వస్తుంది అప్పుడు, 4 డబల్ చేయండి 8. దీన్ని ఏమంతా కూడాలి అంటే 8 వస్తుంది. 8 అంటే 12 చేతన 1 తీసుకోవాలి. అప్పుడు 7 ఇక్కడ 1. సో దీని ఆన్సర్ 1, 7, 2, 8. అంతే సింపుల్, అంత సింపుల్గా చూసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లో మనము ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఎగ్జాంపుల్ నెంబర్ 2లో 13 క్యూబ్ కావాలి. 13 క్యూబ్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ 1, తర్వాత 3, 3 స్క్వేర్, 3 క్యూబ్. ఇంకా ఆన్సర్ చూపిస్తున్నాం, ఇక్కడ ఆన్సర్ ఇద్దాం. సో 1 అంటే 1, 3 3, 3 స్క్వేర్ అంటే ఎంత 9, 3 క్యూబ్ అంటే ఎంత 27. ఇప్పుడు ఈ పక్క ఉన్న నెంబరు ఈ నెంబరు, అంటే ఈ నెంబరు ఈ నెంబరు ఏం రాయదు, వదిలిపెట్టేయండి, స్పేస్ని వదిలిపెట్టండి, ముట్టద్దు. ఈ మధ్యలో ఉన్న నెంబర్ని వర్గం డబల్ చేయాలి. 9 డబల్ చేస్తే ఎంత 18, 3 డబల్ చేస్తే ఎంత 6. మీకు ఇప్పుడు తెలిసిపోయింది, ఈ 9కి డబల్ చేస్తే ఎంత 18, 3 డబల్ చేస్తే ఎంత 6 అయింది. ఈ లెక్కలి కూడేటప్పుడు ఒకటే సంఖ్య తీసుకొని మిగతా చేతనంగా తీసుకోవాలి, క్యారీగా తీసుకోవాలి. 7 అంటే 7, ఈ 2 కదా, 2ను క్యారీగా తీసుకున్నాం. తీసుకున్నప్పుడు 18 ప్లస్ 2 ఎంత 20, 20 ప్లస్ 9 ఎంత 29, 29 అంటే 9 చేత క్యారీ 2 అనమాట. 3, 2, 5, 5, 6 ఎంత 11, 11 చేత ఒకటి, ఇది కూడా 21. సో ఆన్సర్ మనకి ఏమైతే ఇప్పుడు, సో ఆన్సర్ ఏమో 21, 97. మీరు క్యాలిక్యులేటర్ని కూడా చెక్ చేసుకోవచ్చు. క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చేసి చూపిస్తా. 14 యొక్క క్యూబ్ అంటే 1, 4, 4 స్క్వేర్ ఎంత 16, 4 క్యూబ్ ఎంత 64. ఇప్పుడు మనం దీన్ని డబల్ చేస్తాం 8, దీన్ని డబల్ చేస్తాం 32. ఇప్పుడు చేసేటప్పుడు ఈ 4కు 4 ఇక్కడ తెచ్చుకోవాలి, 6 ఇక్కడ వస్తుంది. ఇప్పుడు 6, 6, 12, 12, 18 ఏమి చెప్పిన 1, ఇప్పుడు ఇక్కడ 1 అంటే 2, 2, 3, 5, 58. అంటే మొత్తం అదే కలిసి కూడా కలిసి కాదు, లేకుంటే 16 ప్లస్ 6, 22, 22 ప్లస్ 2, 24 ప్లస్ 30, 54. ఓకేనా. సో కాబట్టి మనకి ఎప్పుడైతే 64 తీసుకున్నామో 6 తీసుకున్నామో 16 ప్లస్ 6, 22, 22 ప్లస్ 2, 24, 24 ప్లస్ 30, 54, 54 4, 7, 5. సో 5, 4, 9, 9, 8, 17, 7, 1, 21. కాబట్టి 27. సో 27, 44. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏ క్వశ్చన్కు గణం చేయాలనుకున్నా సింపుల్గా ఫస్ట్ ఏం చేయండి, వర్క్ 1, 4, 4 స్క్వేర్, 4 క్యూబ్. ఆ తర్వాత 6, 4 ఇక్కడ వేసుకుంటాం, చేతన 6 వేసుకున్నాం, 22 వచ్చింది, 22 ప్లస్ 32, 54, 4 చెప్పిన 5, 5, 9, 9. సో 10, 17, 1, 7, 1, 27, 34. ఇప్పుడు మనము టైప్ 2, ఇదంతా టైప్ 1 సంబంధించిన క్వశ్చన్స్. టైప్ 2లో ఏం నేర్చుకుంటాము, టైప్ 2లో 1 చేత ఎండ్ అవుతాయి, అంటే చివర సంఖ్య చివరలో 1. టైప్ 2 సంఖ్య చివరలో 1 ఉంటే, 1 ఉంటే, సో ఎగ్జాంపుల్, సో ఎగ్జాంపుల్ 21 క్యూ. సో 21 క్యూ నేర్చుకోవాలంటే మనం ఫస్ట్ క్వశ్చన్లో 21 క్యూ. సో 21 క్యూ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు మనం 12 క్యూబ్ ఎట్లా నేర్చుకున్నాము గుర్తుంది కదా,
పన్నెండుకి వ్యతిరేసుకున్నాము, పన్నెండుకి ఒకటి, ఒకటి ఒకటి రాసుకున్నాము, రెండు స్క్వేర్ రాసుకున్నాం, రెండు స్క్వేర్ రాసుకున్నాం, రెండు క్యూబ్ రాసుకున్నాం. ఇప్పుడు మనము ఈ 21 ఉన్నప్పుడు మనము 12 స్క్వేర్ ఉన్నప్పుడు ఏం చేసినాము? సో ఒకటి ఒకటి స్క్వేర్, ఒకటి క్యూబ్ ఇట్లా తీసుకున్నాం. ఒకటి 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 రెండు రెండు స్క్వేర్ రెండు క్యూబ్ చేసినాం. 21 ఉన్నప్పుడు ఇటు నుంచి కాకుండా ఇటు నుంచి రండి, సేమ్ అలాగే రండి. ఫస్ట్ ఏం చేస్తావు? ఈ ఒకటిని తీసుకో. నెక్స్ట్ ఏం చేస్తావు? రెండు రెండు తీసుకో. ఆ తర్వాత చేసాము రెండు యొక్క స్క్వేర్, ఆ తర్వాత రెండు క్యూబ్. ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్, ఇది థర్డ్ స్టెప్, ఇది ఫోర్త్ స్టెప్గా రాస్తుంది. మీకు ఐడియా ఉండడం కోసం అనమాట. ఇప్పుడు దీని ఆన్సర్ని ఏ విధంగా చేస్తాను చూడండి. 21 క్యూబ్ యొక్క ఆన్సర్ కదా. కాబట్టి ఒకటి క్యూబ్ ఎంత? ఒకటికి ఒకటి రాసిన, రెండుకి రెండు రాసిన, రెండు స్క్వేర్ నాలుగు, రెండు క్యూబ్ ఎంత? ఎనిమిది. రైట్. ఇప్పుడు మనము ఈ ఒకటి రెండు నాలుగు వచ్చింది కదా, ఈ రెండుకు డబల్ చేయండి. నాలుగు నాలుగు డబల్ చేయండి ఎనిమిది తీసుకుంటే అప్పుడు ఒకటికి ఒకటి, నాలుగు రెండు ఆరు, ఎనిమిది నాలుగు పన్నెండు, ఒకటి చేసిన ఒకటి తొమ్మిది. సో ఇది టోటల్ తొమ్మిది రెండు ఆరు ఒకటి. క్లియర్ కదా? ఇప్పుడు నేను క్వశ్చన్ నెంబర్ టూ, టూ క్వశ్చన్లో 31 యొక్క తీసుకుందాం. సో 31 తీసుకుందాం, 31 యొక్క ఘనం అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ పక్క నుంచి 1 తీసుకోవాలా, ఇక్కడ నుంచి 3 తీసుకోవాలా, ఇక్కడ నుంచి 3 స్క్వేర్ తీసుకోవాలా, ఇక్కడ నుంచి 3 క్యూబ్ తీసుకోవాలా, 3 క్యూబ్ తీసుకోవాలి. దీనికి మనం ఆన్సర్ చేసి చూపిద్దాం. ఇక 1 3 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27 కదా ఆన్సర్. ఇప్పుడు మనం 3 డబల్ చేస్తే 6, 9 డబల్ చేస్తే 18. ఇప్పుడు దీని అంతా కూడాల, ఒకటికి ఒకటి, 6 3 9, 18 9, 27 ఏడు చెందిన 2, 29. సో ఇది కోటు 2 9 7 9 1. ఇంత పెద్ద క్యూబ్ అనగానే ఇట్ అ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్లోనే మనం హెప్పీ ఈజీగా చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా చూడండి, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనము క్వశ్చన్ నెంబర్ 41 తీసుకుందాం. సో 41 యొక్క క్యూబ్ అంటే కానీ ఫస్ట్ 1 తీసుకోండి, ఆ తర్వాత 4 తీసుకోండి, ఆ తర్వాత 4 స్క్వేర్ తీసుకోండి, తర్వాత 4 క్యూబ్ తీసుకోండి అన్నాం కదా. దీన్ని కలిసి 1, 4, 16, 4 క్యూబ్, 64. ఇప్పుడు 16 డబల్ చేస్తే 32, 4 డబల్ చేస్తే 8. డబుల్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు 1, 1 8, 4, 12, 2, 1. సో 32, 16 ఇట్లా కూడా 32, 16 48, 48, 1, 49, 9 చేద్దాం 4 ఇది కొడు 68. సో ఆన్సర్ 6, 8, 9, 3, 6, 8, 9, 2, 1 ఇట్లా చూడంగానే టక్క 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 మనం చేయొచ్చు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. సో టైప్ 3, ఈ టైప్ 3 అంటే ఏంటిది? ఒకే రకమైన అంకె ఉంటే, ఒకే రకమైన సంఖ్యలు. సో ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్, సో 11 యొక్క గణం, ఒకటి ఒకటి సేమ్ ఉంది కదా, 11 ఇటు ఉంటే లెఫ్ట్ ఏదో రైట్ అది ఏం లేదు. దీన్ని ఈ ఒకటిని 1, 1, 1, 1 రాసుకోండి, ఏం లేదు. అంటే 1, 1, 1, 1 స్క్వేర్, 1, 1 క్యూబ్, 1 అంతే కదా. దీన్ని మధ్యలో డబల్ చేయండి 2, దీన్ని డబల్ చేయండి 2. ఆన్సర్ ఇప్పుడు ఏమొస్తుంది? ఇక 1, 3, 3, 1 అది ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు 22 యొక్క క్యూబ్. సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా 8, 8, 8, 8 సేమ్ డిజిట్ రాసుకోండి, 8, 8, 8. దీని యొక్క డబల్, 8 డబల్ ఎంత? 16. దీని డబల్ ఎంత? 16. ఇప్పుడు కూడదాం అనేది 8, 8, 16 ఎంత? 24. చేతన 2. 16, 10 ఎంత? 16, 10, 26. 6 చేతన 2. సో ఇది ఇప్పుడు 0. సో ఆన్సర్ 10648. దీని యొక్క క్యూబ్ 22 యొక్క క్యూబ్. మీ క్యాలిక్యులేటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. లేదు నేను 33 క్యూబ్ కొనుక్కోవాలనుకుంటున్నాను, చేసుకో. 33 యొక్క క్యూబ్ ఏం చేస్తే అప్పుడు 27, 27, 27, 27 మూడు సార్లు నాలుగు సార్లు అదే రాయాలా. ఈ 27 డబల్ చేయి, 54, 54. ఇప్పుడు కూడేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఈ 7కు 7 రాసుకో 2. ఇప్పుడు 54 ప్లస్ 20, 64, 74 ప్లస్ 7, 81 ప్లస్ 2, 83, క్యారీ 8. ఇట్లా అంటే 20, 50, 70, 77, 81, 83 అనమాట.
28 plus 54 plus 8, 28 plus 8 35, 35 plus 50 85, 85 plus 4 89, అంటే 89 కి 8, 8 plus 7 15 క్యారీ 1 సో 3, సో ఆన్సర్ 33 యొక్క క్యూబ్ ఆన్సర్ 3 5 9 3 7. మీరు ఏ విధంగా చెక్ చేసుకొని చూడండి. సో ఇట్లా మనము ఎంత పెద్ద గణం ఉన్నా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ టైప్ 4లో వివిధ రకాల నెంబర్లు ఉన్నప్పుడు, క్లియర్ కదా? ఓకే రైట్. నెక్స్ట్ టైప్ 4, టైప్ 4లో వివిధ రకముల రకాల సంఖ్యలు, వివిధ రకాల సంఖ్యలు ఉన్నప్పుడు. ఇప్పుడు మనం వివిధ రకాల సంఖ్యలు ఉన్నప్పుడు అంటే టైప్ 4లో మనం చూస్తాం ఎగ్జాంపుల్. ఇప్పుడు 32 స్క్వేర్ కాదు, 32 క్యూబ్ కాదు, ఇది వేరు, ఇది వేరు, ఓకేనా? సో ఇది వేరా ఇది వేరు ఉన్నప్పుడు మనము ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ క్లియర్ 23 తీసుకుందాం, చిన్న నెంబర్ అయితే 23 క్యూబ్ తీసుకుందాం. ఈ 2 క్యూబ్ చేసేయండి ఫస్ట్, ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ తీసుకుంటే ఫస్ట్ 2 క్యూబ్ తీసుకోండి, ఇటు 3 క్యూబ్ తీసుకోండి. ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 3, ఇక్కడ 3 స్క్వేర్ ఇంటూ 2, అంటే ఇది 2 క్యూబ్, ఇది 3 క్యూబ్ లాస్ట్ది. మళ్ళీ రెండోదానికి ఏంటి, దీనికి స్క్వేర్ చేసి దీంతో గుణించాలా, ఇక్కడ నుంచి రెండోది దీనికి స్క్వేర్ చేసి దీంతో గుణించాలి, అంతే. ఇప్పుడు మనము ఆన్సర్ చేస్తున్నాము. సో 2 క్యూబ్ ఎంత? 8. ఇక్కడ చివరిగా 3 క్యూబ్ ఎంత? 27. 2 క్యూబ్, 3 క్యూబ్. ఇప్పుడు మనం దీన్ని 2 స్క్వేర్ ఇంటూ 3, ఎందుకు ఇక్కడ 3 ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఎంత? 4. 4 3 12. 3 స్క్వేర్, ఇక్కడ 3 స్క్వేర్ ఇంటూ 2, అంటే 3 3 9, 9 2 18. దెన్ ఇది వచ్చిన వరకు 3 క్యూబ్ 27 వచ్చింది. సేమ్, మళ్ళీ సేమ్ పద్ధతి. ఏది ఇక్కడ రెండు డబల్ చేయాలి, 24. ఇక్కడ డబల్ చేయాలి, 36. చేసుకుంటాం 27 7 చేతన 2, 18 2 20 20 30, 56 6 చేతన 5 కదా. సో 5 కాబట్టి 12 5 17, 17 4 21, 21 20, 41 చేతన 4, 84 12. సో ఆన్సర్ మనకి ఇక్కడ, సో 23 యొక్క క్యూ 1 2 1 6 7, ఈ విధంగా మనం తీసుకుంటాం అన్నమాట. చాలా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేసుకుందాం. సో ఎగ్జాంపుల్ 2, ఒకవేళ 32 క్యూబ్ కావాలా, ఫస్ట్ ఏం చేస్తాము, 3 క్యూబ్, ఇట్ లాస్ట్కు 2 క్యూబ్. ఇక్కడ సెకండ్ స్టెప్ ఏంది? 1. సెకండ్ స్టెప్ ఇది, థర్డ్ స్టెప్ ఇది, ఫోర్త్ స్టెప్ ఇది. అప్పుడు సెకండ్ స్టెప్లో 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2, 9 2 18, 2 స్క్వేర్ ఇంటూ 2, సో 2 స్క్వేర్ ఎంత? 4. 4 3 12. అప్పుడు దీన్ని మనం 32 యొక్క క్యూ ఏ విధంగా చేస్తాము, 9 27 18 12 8, దీన్ని డబల్ చేయాలి, 24 డబల్ చేయాలి 36, చేస్తే 8 36 6 చిన్న 3. నెక్స్ట్ 36 3, 18 3 21 27 7 చిన్న 5, 12 2 3. సో ఆన్సర్ 32 యొక్క క్యూబ్ 3 2 7 6 8. సో ఈ విధంగా గణములు అంటాం. ఈ గణముల్ని ఈ విధంగా నేర్చుకోవాలి. ఇంకోసారి కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇలా 4 రకాలు, ఒకటి సేమ్ ఉన్నప్పుడు, స్టార్టింగ్ విత్ 1, ఎండ్ విత్ 1, సేమ్ నంబర్స్ అండ్ డిఫరెంట్ నంబర్, ఓకే కదా? సో ఇక్కడ మనం నెక్స్ట్ ఇప్పుడు గణములు తెలుసుకున్నామండి. గణములు ఒకవేళ షార్ట్కట్ తెలియకపోయినా మీకు నష్టమే లేదు, ఎందుకంటే గణములు చేయాలన్నప్పుడు ఒక సంఖ్యని 3 సార్లు గుణిస్తే, అదే సంఖ్యని 3 సార్లు గుణిస్తే, ఎగ్జాంపుల్ 2 యొక్క గణం ఎంత అనుకో, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇది కోటు 2 4 అంటే 8. 11 యొక్క గణం ఎంత, 11 ఇంటూ 11 ఇంటూ 11, ఇది కూడా 1 3 3 1, ఇట్లా అంటే నీకు వస్తుంది. కానీ గణమూలంను తెలాలంటే మాత్రం కంపల్సరీ మీకు ఈ షార్ట్కట్ తెలవాల్సిందే. ఈ షార్ట్కట్ లేకుండా గణమూలంను తెలవడం కష్టం. దీన్ని స్క్వేర్ క్యూబ్ రూట్స్ అంటాం. క్యూబ్ రూట్స్ ఇంగ్లీష్లో క్యూబ్ రూట్స్.
ఓకే. సో ఈ క్యూ రూట్స్ ఎలాగంటే మనం మినిమం మనకు ఫస్ట్ 10 దాకా ఒక క్యూస్ రావాలి. అవి రాకుంటే మనం ఏం ముందరికి పోదు. కనుక 10 దాకా క్యూస్ నేర్పిస్తాం. ఫస్ట్ 1 క్యూ ఏంటండి 1 2 క్యూ = 8 3 క్యూ = 27 4 క్యూ = 64 5 క్యూ = 125 6 క్యూ = 216 7 క్యూ = 343 8 క్యూ = 512 9 క్యూ = 729 10 క్యూ = 1000 ఇంకోసారి చూద్దాం. ఇక్కడ 1 క్యూ ఏంటన్నా 1 ఖచ్చితంగా రావాలి మనకు. ఒక నెంబర్ ఇట్లా రాగానే 2 అని రాసినకో 1 క్యూ కంటే ఎక్కువ. సో 26 రాసినకో 4 ఇది 26 అంటే 27 అంటే 3 క్యూ అవుతుండే కాబట్టి 2 క్యూ కంటే ఎక్కువ. ఇట్లా మనం ఒకసారి సంఖ్య చూడంగానే గుర్తుపట్టాలి ఏ క్యూ కంటే ఎక్కువ ఉందని గుర్తుపట్టేయాలి. అలా గుర్తుపట్టినప్పుడే మనకి ఈ క్యూస్ రూట్ మనకి ఈజీగా తెలిసిపోతాయి. కాబట్టి 2 క్యూ = 8 3 క్యూ = 27 4 క్యూ = 64 5 క్యూ = 125 6 క్యూ = 216 7 క్యూ = 343 8 క్యూ = 512 9 క్యూ = 729 10 క్యూ = 1000 ఇప్పుడు మనం వీటిని ఒకట్ల స్థానంలో ఏ సంఖ్యతో గుర్తుపెట్టుకోవాలి. ఒకట్ల స్థానంలో వచ్చు అంకెలు ఇది చాలా ముఖ్యమండి. ఒకటి స్థానం వచ్చే అంకెలు మనం ఒకటికి మనం ఎప్పుడైనా క్యూ చేసామనుకో ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది ఒకటి వస్తుంది. 2 క్యూ ఏమొస్తుంది ఒకటి స్థానంలో 8 వస్తుంది. 3 క్యూ వేస్తే ఏమొస్తుంది 7 వస్తుంది. 4 క్యూ చేస్తే ఏమొస్తుంది 4 వస్తుంది. 5కి ఒకటి స్థానంలో ఏమొస్తుంది 5 6కి ఏమొస్తుంది 6 7కి ఏమొస్తుంది 3 8కి ఏమొస్తుంది 2 9కి ఏమొస్తుంది 9 ఇది మనం కంపల్సరీ తెలిసి ఉండాలండి. ఈ దేవకపోతే మనం ముందరికి పోదు. ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్యలు ఒకటికి క్యూ ఏమొస్తాము 1 2కి ఏమొస్తుంది 8 3కి ఏమొస్తుంది 7 4కి ఏమొస్తుంది 4 5కి ఏమొస్తుంది 5 6కి ఏమొస్తుంది 6 7కి ఏమొస్తుంది 7 8కి ఏమొస్తుంది 2 9కి వస్తుంది 9. మీకు ఇది గుర్తుండడం కొంచెం చిన్న టెక్నిక్ చెప్తాను. మనం ఒకసారి 1కు చూడండి 1కు 1 సేమ్ వచ్చింది. అలాగే 4 5 6 ఈ 3 కూడా సేమ్ వచ్చింది. అంటే 4 సేమ్ డిజిట్ వచ్చింది కూడా సేమ్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ అట్లా అవుతున్నాయండి 9కి ఏమొచ్చింది 9 వచ్చింది సేమ్ వచ్చింది. మీరు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మనం 9 దగ్గర నెంబర్లు అనుకుందాం 1 2 3 4 5 6 7 8 9 సంఖ్యలు తీసుకుంటే ఇది చిన్న సంఖ్య కదా ఇట్లా పట్టుకోండి అనుకుంటే చిన్నది కదా పెద్ద సంఖ్య ఏది 9. అలాగే ఈ 4 5 6 సో చిన్న సంఖ్య పెద్ద సంఖ్య 4 5 6 మధ్యలో 3 సంఖ్యలు. ఒకసారి చూడండి చిన్న సంఖ్య పెద్ద సంఖ్య మధ్యలో 3 సంఖ్యలు ఏవి 4 5 సేమ్ అని చెప్పుకోవాలి. అంటే సేమ్ వస్తాయి. నెక్స్ట్ 2కి ఏమొచ్చింది 8 వచ్చింది. నెక్స్ట్ 8కి ఏమొచ్చింది 2 అంటే ఇవి ఆపోజిట్ వస్తుంది 2 8 8కి 2 కదా. 3కి ఏమొచ్చింది 7 7కి ఏమొచ్చింది 3 ఇవి 2 కూడా ఆపోజిట్. అంటే మనకు 1కి 1 వస్తుంది 4 5 4 5 6 4 5 6 వచ్చి సేమ్ వచ్చింది 9కి 9 వచ్చింది. కానీ గిన్నె మాత్రం ఆపోజిట్లో వస్తుంది 2కి 8 8కి 2 3కు 7 7కు 3 గుర్తుంటుందా. సో ఈ విధంగా మనం చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేస్తామో చూద్దాం. అంటే ఫస్ట్ మీకు ఒక నెంబర్ రాగానే 2 గుర్తుండాల ఇది ఏ వర్గం ఏ ధనం కంటే ఎక్కువ ఉన్నది అంటే 10 క్యూ దగ్గర కంపల్సరీ రావాల్సిందే. రెండోది ఏమనుకున్నాం షార్ట్ టెక్నిక్లా ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది అంటే ఈ 2 టెక్నిక్ తెలిస్తే మీకు ఎంత పెద్ద క్యూ 10 లక్షల దాకా ఎంత 10 లక్షల దాకా ఘనమూలం ఉన్నా మీరు ఒక నిమిషం రాబట్టు 2 సెకండ్ల ఆన్సర్ చెప్పచ్చు. 10 లక్షల దాకా 2 సెకండ్లలో ఎలా నేర్పారో నేను నేర్పిస్తాను. సో కాబట్టి మనం ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఈ యొక్క వర్గాలను కోసం చూడండి. నేను ఒక సంఖ్య అడిగితే ఏదైనా ఎక్కువ తక్కువ చెప్పాలి ఉండాలి. ఒకటి క్యూబ్ ఏంటండి 1 2 క్యూబ్ 8 3 క్యూబ్ 27 4 6 5 క్యూబ్ 1 26 7 క్యూబ్ 243 8 8 3 4 8 8 9 10 క్యూబ్ 1000. సో ఒకటి స్థానంలో 1కి 1 వస్తుంది 4కు 4 వస్తుంది 5కి 5 వస్తుంది 6కి 6 వస్తుంది 9కి 9 వస్తుంది 2కు 8 8కి 2 3కు 7 7కు 3 ఇవి 2 గుర్తున్నాయి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేద్దాం. సో ఈ ఎక్సర్సైజ్లో నేను ఫస్ట్ క్వశ్చన్ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్లో మనం ఇప్పుడు మీకు ఒక ఫస్ట్ క్వశ్చన్ 1728 నెంబర్ ఇచ్చిన
ఈ 1728 ఇచ్చేటప్పుడు ఏమిస్తారు, ఇట ఘనమూలం అంటే ఇట్లా మూడు ఇస్తారు. ఇది దేని యొక్క ఘనమూలం? మనం వర్గమూలం తీసుకునేటప్పుడు ఏం చేయము, ఒకట్లు పదులు వందలు వేలు అంటే ఇక్కడ రెండు దగ్గర, ఈ రెండు దగ్గర ఇక్కడ గీత తీసుకుందాం, గుర్తుంది కదా. ఇప్పుడు ఘనమూలానికి మాత్రం కంపల్సరీ మూడు స్థానం తర్వాత ఇట్లా తీసుకోండి. ఎన్ని స్థానాలు తీసుకోవాలి? రైట్ సైడ్ నుంచి కుడివైపు నుంచి మూడు స్థానాలు గట్టిగా ఉండండి. కుడివైపు నుంచి మూడు స్థానాలు తీసుకున్న తర్వాత ఈ మూడు స్థానాల ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది చూసుకోవాలి. ఒకట్ల స్థానం, ఒకట్ల స్థానంలో ఇది ఒకట్ల స్థానం అన్నమాట. ఇది ఇటు ముందు. ఇప్పుడు ఈ ఒకట్ల స్థానంలో చూసేటప్పుడు మీరు ఈ చేతిని ఈజీ కూర్చుండడం కోసం ఇట్లా చూసుకోండి. ఒకట్ల స్థానం కలిగింది, ఒకట్ల స్థానంలో కింది కనండి చేతి. ఒకట్ల స్థానం ఏమొస్తుంది ఇది చూసేటప్పుడు మాత్రం ఈ మూడు డిజిట్ తర్వాత చూసినాం కదా, ఒకటి ఉండని, 24 ఉండదు, 36 ఉండని, మూడు డిజిట్ ఉండని, ఆరు డిజిట్ ఉండని. ఏ వరకు ఏ గణం కంటే ఎక్కువ వస్తుంది? ఇది లెఫ్ట్ సైడ్ ఏ గణం కంటే ఎక్కువ వస్తుంది, రైట్ సైడ్ ఎంత ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది, రెండు డైలాగ్లతో మనకి ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఈ ఒకట్ల స్థానం ఎనిమిదికి ఏమొస్తుంది మనకు, ఎనిమిది ఆడుంది ఈడు ఉంది అంటే రెండు వస్తుంది. ఈ ఒకటి ఏ క్యూబ్ కంటే ఎక్కువది, ఒకటి క్యూబ్ కంటే ఎక్కువ. కాబట్టి ఒకటి రెండు ఆన్సర్ మనకు 12 యొక్క క్యూబ్ ఆన్సర్ వచ్చేసింది మనకు. ఒకటి రెండు 12 క్యూబ్ అంతేనా? అంతే. క్వశ్చన్ నెంబర్ 2. సో క్వశ్చన్ నెంబర్ 2లో మీరు ఒకసారి చూడండి, 6859 అనే నంబర్ ఉంది. సో ఈ 6859 నంబర్ దేని యొక్క ఘనమూలము? ఫస్ట్ మనం ఏం చేయాలా, కుడివైపు నుంచి మూడు స్థానాల తర్వాత లైన్ గీయాలి అంటే ఇట్లా. ఈ 9 దేనికి వస్తుంది? 9కి వస్తుంది మనకు తెలుసు. ఈ 6 ఏ ఘనం కంటే ఎక్కువది? 1 క్యూబ్ 1 2 క్యూబ్ 8 3 క్యూబ్ 27. ఇది 8 కంటే తక్కువది అంటే 1 క్యూబ్ కంటే ఎక్కువ. అంటే ఇది మనకు ఆన్సర్ డైరెక్ట్గా 11 యొక్క ఘనము. అంటే ఇక్కడ 9 వచ్చింది, 6 అనేది 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 19 యొక్క ఘనము. అంతే, మనం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 3. ఈ క్వశ్చన్ నెంబర్ 3లో మనం ఏం తీసుకుంటున్నాము, 1 3 8 2 4 తీసుకుంటుంది. 6 8 5 9 1 3 8 1 3 8 2 4. సో 1 3 8 2 4 చాలా పెద్ద నెంబర్ ఉంది కదా. ఏముంటుంది, ఏమవుతుంది? మనం ఒకటి మాత్రం మర్చిపోకుండా చేయాలా, కుడివైపు నుంచి మూడు స్థానాల తర్వాత ఒక డాట్ పెట్టుకోండి. ఇది 1 2 3 గీడ ఇక్కడ ఇట్లానండి. ఈ 4 దేనికి వస్తుంది? 4కి వస్తుంది. ఈ 13 అనేది మొత్తం చూసుకోవాలి. ఈ 13 అనేది ఏ ఘనం కంటే ఎక్కువ ఉంది? 1 క్యూబ్ ఎంత? 1. 2 క్యూబ్ ఎంత? 8. 3 క్యూబ్ ఎంత? 27. 27 కంటే తక్కువ ఉంది కాబట్టి 2 కంటే ఎక్కువ ఉన్నది. దీన్ని 24. దీని ఆన్సర్ మనం ఏమన్నా 24 యొక్క ఘనము. 20 ఇది 19 యొక్క ఘనము. ఇట్లా చూడంగానే ఎంత పెద్ద క్యూబ్ కన్నా ఆన్సర్స్ మనం టక్క 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 చెప్పచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ మనం 4లో చూద్దాం ఘనమూలము. సో క్వశ్చన్ నెంబర్ 4లో సో 2 4 3 8 9 తీసుకుందాం. సో 2 4 3 8 9 ఇంత పెద్ద నెంబర్ అన్న సార్, 1లు 10లు 100లు 1000లు 10000 24000 ఏమని ఉండాలి మీకు ఏమి చేద్దాం. మనం ఫస్ట్ చూడాల్సింది 9 ఇట్లా అనుకుందాం, ఇట్లా ఇట్లా. ఎందుకంటే 1 2 3 9కి ఏమొస్తుంది? 9. ఈ 24 ఎందుకంటే ఎక్కువ ఉంది? 2 క్యూబ్ 8 3 క్యూబ్ ఎంత? 27. 27 ఉందా? లేదు, అంటే 29. సో 29 యొక్క క్యూబ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 తీసుకుందాం. సో నెక్స్ట్ 46 656 అనుకుందాం. ఇది ఏది యొక్క ఘనమూలం? 46 656 4 6 5 6. దీనికి రైట్ సైడ్ ఎంత తీసుకుందాం? ఇట్లా. తర్వాత 6 దేనికి వస్తుంది? 6కి వస్తుంది. ఈ 46 దేనికంటే ఎక్కువ ఉంది? 2 క్యూబ్ 8 3 క్యూబ్ ఎంత? 27. 4 క్యూబ్ ఎంత? 64 లేదు, తక్కువ ఉంది కాబట్టి 3 కంటే ఎక్కువ. ఇది ఇప్పుడు మనకి ఆన్సరు 36 యొక్క ఘనము. క్వశ్చన్ నెంబర్ 6 ఇది చూడంగానే ఇట్లా అనగానే ఆన్సర్ వచ్చేసి ఎక్కువ మనం టైం తీసుకొచ్చే అవసరం లేదు. కాబట్టి 7408 తీసుకుందాం. నెక్స్ట్ నెంబర్ 7408. ఇది ఏం యొక్క ఘనము, ఘనమూలము అని రైట్ సైడ్ నుంచి తీసుకుంటాం, 1 2 3 కాబట్టి ఇట్లా తీసుకుందాం. 8 దేనికి వస్తుంది మనకు తెలుసు, 2కి వస్తుంది. ఓకే, 2. ఈ 74 దేనికంటే ఎక్కువ ఉన్నది? 3 క్యూబ్ 27. 4 క్యూబ్ 64. 5 క్యూబ్ 1 20. అంటే ఇది 4 క్యూబ్ కంటే ఎక్కువ, 64 అంటే 42. సో ఇప్పుడు ఆన్సర్ మనము 42 యొక్క ఘనము. ఇది చూడగానే చెప్పచ్చు. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 7. సో 7 4 0 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
ఇది దేని యొక్క గణమూలం? ఓ చాలా పెద్ద సార్, ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష, 1,17,649,000 ఒక లక్ష కాదు 10 లక్షల దాకున్నా ఇట్లా ఫింగర్ టిప్స్ని ఆన్సర్ చెప్పచ్చు. కాబట్టి మనం ఇప్పుడు కుడివైపు నుంచి 3 స్థానాల తర్వాత ఉన్నటువంటి నంబర్ని తీసుకోవాలి. అంటే 9కి వస్తుంది 9. ఈ 1,17 దేనికంటే ఎక్కువంది. మనం 5 క్యూ తీసుకుంటే ఎంత వచ్చింది? 1,25 వచ్చింది. అంటే 1,22 ఎక్కువ ఉందా లేదా? లేదు, 1,22 లేదు. కాబట్టి కంపల్సరీ 4 క్యూవే తీసుకోవాలి. అంటే ఆన్సర్ మనకు 49 యొక్క ఘనము. ఓకే, 49 యొక్క ఘనము. నెక్స్ట్ మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 8. సో క్వశ్చన్ నెంబర్ 8లోకి వచ్చేసి, సో గమనించండి, సో 175,616 తీసుకుందాం. 175,616 ఇది దేని యొక్క ఘనమూలము? మనం ఫస్ట్ ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా చూడాల్సింది ఏది? రైట్ సైడ్ నుంచి ఎన్ని డిజిట్స్, 3 డిజిట్స్ తీసుకోవాలా ఇట్లా. కాబట్టి ఇక్కడ 6 ఏమొస్తుంది? 6 వస్తుంది. ఈ 175 ఎక్కువ 5 క్యూ కట్టుకుంది కాబట్టి 56. సో ఆన్సర్ మనకి ఇప్పుడు 56 యొక్క ఘనము. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ నైన్ చూస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 9లో 314 432 ఇంత పెద్ద నెంబర్ నాకు ఆన్సర్ కావాలి క్యూబ్ రూట్లో. కాబట్టి రైట్ సైడ్ నుంచి ఎక్కడ చూస్తాం? ఇక్కడ ఇలా చూసుకొని ఫస్ట్ మనం చూడాల్సింది 1వ స్థానం. 1వ స్థానంలో ఏమున్నది? 2. ఈ 2 దేనికి వస్తుంది? ఎనిమిదికి వస్తుంది. ఈ 314 అనేది దేనికంటే ఎక్కువ ఉన్నది. చూసుకోండి, ఒకటి వస్తే సంతోషము, రాకపోతే చెక్ చేసుకోండి. ఇక్కడ 5 క్యూబ్ 120 6 క్యూబ్ 216 7 క్యూబ్ 343 343 కంటే తక్కువ ఉంది. అంటే 7 కంటే తక్కువ ఉంది కాబట్టి, అంటే 6 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత? 68. ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా 68 యొక్క క్యూ అని చెప్పాలి. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 10. సో క్వశ్చన్ నెంబర్ 10లో మనం ఒకసారి చూస్తున్నాము. సో 704 ఓకే, క్యూ రూట్ ఆఫ్ 704 969 అనే నెంబర్ తీసుకుందాం. అంటే ఇంత పెద్ద నెంబర్ కాబట్టి, సో 314 అంటే ఇక్కడ 1, 10, 100, 1,000, 10,000, 1,000,000 7 లక్షలు తీసుకుందాం. 7 లక్షలు ఉన్నాయి, మనం 10 లక్షలు ఉన్నాయి. సింపుల్గా ఇట్లా ఇట్లా ఈ 9 దేనికి వస్తుంది? 9కి వస్తుంది. ఈ 704 ఏ క్యూబ్ కంటే ఎక్కువ ఉన్నది? క్యూబ్స్ వస్తే ఓకే. సో 5 క్యూ ఎంత? 120. 6 క్యూ ఎంత? 216. 7 క్యూ ఎంత? 343. 8 క్యూ ఎంత? 512. 9 క్యూ ఎంత? 720. 9 క్యూ లేదు, అంటే 8 క్యూ ఎంత? 512. చూసుకోండి, ఇక్కడ కూడా ఉంది. 729 కంటే తక్కువ ఉంది, అంటే 518 కంటే అంటే 89 యొక్క క్యూ. అంటే దీని ఆన్సర్ మనం ఇప్పుడు 89 క్యూ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లో మనము 11th క్వశ్చన్ తీసుకుందాం. 11th క్వశ్చన్లో మనం క్యూబ్ రూట్ ఆఫ్ 704 తీసుకున్నాం కదా మనం. నెక్స్ట్ 784736 ఈ 784736 అనేది ఎంత దేని యొక్క క్యూబ్ మనం తెలుసుకోవాలి. సో తెలుసుకోవాలంటే సింపుల్గా ఫస్ట్ ఇలా రైట్ సైడ్ నుంచి 1, 2, 3 గీసినాం. గీసిన తర్వాత 6 దేనికి వస్తున్నామో 6కి వస్తుంది. ఈ 884 అనేది దేని యొక్క గణం కంటే ఎక్కువ ఉంది? 5 క్యూబ్ ఎంత? 8 క్యూ ఎంత? 512. 9 క్యూ ఎంత? 729. ఇక్కడ 729. 10 క్యూ ఎంత? 1000. అంటే 1000 కంటే ఎక్కువ ఉందా ఇది? లేదు, అంటే 729 కంటే ఎక్కువ ఉంది, 9 కంటే ఎక్కువ. సో ఇప్పుడు ఇక్కడ 96. సో ఆన్సర్ ఇప్పుడు నాకు ఈ యొక్క దేని యొక్క క్యూబ్ ఇది? 96 యొక్క క్యూబ్. అలాగే క్వశ్చన్ నెంబర్ 12. సో క్వశ్చన్ నెంబర్ మనం 12 చూసుకుంటే ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 12. సో 12లో మనము ఏం తీసుకుందాము? 970299 అనేది దేని యొక్క క్యూ అని తీసుకుందాం. తీసుకుంటే మనకు ఏమొస్తుంది? రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ కాబట్టి 9 వస్తుంది. ఈ 970 అనగా మనకు అటువంటి తెలిసిపోయింది అంటే 90 క్యూబ్ కంటే 799. సో ఆన్సర్ ఈజ్ 99 క్యూబ్. అలాగే ఇంకో క్వశ్చన్ తీసుకుందాము, 13th క్వశ్చన్. అంటే 99 తీసుకున్నాం, మీకు ఏమైనా ఒకళ్ళు 10, 100, 1,000, 10,000, 1,000,000 9,00,000 వచ్చిన మనం ఆన్సర్ అయిపోయి హ్యాపీగా చేసుకుందాం. ఇంకొకటి ఏంటి? 1092 క్యూబ్ రూట్ ఆఫ్ సో 1092727 ఇది తీసుకుందాం. ఈ క్వశ్చన్ మనం చూసుకుంటే 1,10,000,000, 10,00,000, 10,92,727 దేని యొక్క ఘనమూలము? మీరు ఏం అడిగాకండి, ఒక ఇట్లా ఒక స్టెప్ ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఇట్లా సింపుల్గా తీసుకొని 7 దగ్గర వస్తుంది 3. ఈ 1000 అయిపోయింది కాబట్టి 10, సో ఈజ్ ఈక్వల్ టు 103
క్యూబ్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 13. సో 103 క్యూబ్ అంటే కూడా మనకి సింపుల్ వచ్చేసింది 109 to 727. నెక్స్ట్ ఇప్పుడు మనము 129, ఓకేనా, సో 5029 తీసుకుందాం. 5029 ఇంత పెద్ద నెంబర్ ఉంది కదా, ఒకట్లు, పదులు, వందలు, వేలు, పదివేలు, లక్ష, 10 లక్షలు, అంటే 12,95,029 నెంబర్ ఉంది. సో ఇక్కడ మనం ఈ నెంబర్ తీసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకోండి. సో కనుక కాకపోతే 109 తీసుకున్నప్పుడు, ఓకేనా, ఎంత సింపుల్గా. సో ఇప్పుడు ఈ నెంబర్ మనం దేని యొక్క కావాలి, మనం ఒకట్లు, పదులు, వందలు, వేలు, పదివేలు, లక్ష, 10 లక్షలు, అవన్నీ 10 లక్షలు ఉన్నాయి, ఒకటి ఉంటే మనకు అంత అవసరం లేదు. ఈ లాస్ట్ నుంచి 3 స్థానాల దగ్గర ఇట్లా పెట్టుకోవాలి. ఈ ఒకటి స్థానం ఏమన్నది 9, 9, 9 వస్తుంది. ఈ 1295 దేని యొక్క ఎక్కువ ఉంది, 10 క్యూబ్ అంటే ఎంత, 112. 11 క్యూబ్ అంటే ఎంత, 1331. ఈ 1331 ఎక్కువ తక్కువ ఉందా, తక్కువ ఉంది, అంటే ఖచ్చితంగా 10 అన్నట్టు, అంటే 109. సో ఇప్పుడు ఈ ఆన్సర్ దేని యొక్క క్యూబ్ అన్నట్టు, 109 యొక్క క్యూబ్. క్లియర్ కదా? అలాగే నెక్స్ట్ క్వశ్చన్, సో 148, 1544, 148, ఓకేనా, క్యూబ్ రూట్ ఆఫ్ ఇటు పక్క రాసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 15 క్వశ్చన్లో క్యూబ్ రూట్ ఆఫ్ 148, క్యూబ్ రూట్ ఆఫ్ 148, 1544, 1544 అనే నెంబర్ తీసుకుందాం. 148, సో 1544. ఈ 1484 తీసుకున్నప్పుడు రైట్ సైడ్ నుంచి ఎన్ని స్థానాలు, 3 స్థానాలు, అంటే ఇట్లా ఇట్లా. ఈ 4 దేనికి వస్తుంది, 4K వస్తుంది 4. ఈ 1481 నవ్వు, నాకు ఇది పెద్ద నెంబర్ తెలియదు. నీకు 10 క్యూబ్ తెలుసు కదా, 1000. 11 క్యూబ్ తెలుసా, 1331. ఈ 1331 కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉంది, అంటే సో 12 క్యూబ్ కంటే తక్కువ ఉంది, 11 క్యూబ్ కంటే ఎక్కువ ఉంది, అంటే ఇక్కడ 11 రాసుకో. ఈ 11 రాసుకుంటే ఏమైనా నువ్వు, సో 114 క్యూబ్ ఎంత అంటే 148, 1544, ఇట్లా 1448 యొక్క క్యూబ్ అని అర్థం. సో ఆన్సర్ మనం ఇట్లా సింపుల్గా ఎంత పెద్ద నెంబర్ ఇచ్చిన రైట్ సైడ్ నుంచి ఒక స్థానం యూనిట్స్ వైజ్లో ఈ 1, 8, 1 వస్తుంది, 2, 8 వస్తుంది, 3, 7 వస్తుంది, 4, 5, 6, 7, 3, 8, 9, 9 అని చెప్పుకొని ఏ క్యూబ్ కంటే ఎక్కువ ఉన్నా కూడా డయాలో తెలుసుకుంటే ఫ్రాక్షన్ 2 సెకండ్లలో ఎంత పెద్ద క్యూబ్ రూట్ మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఇట్లాంటి క్వశ్చన్ బాగా ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఈరోజు క్లాస్లో మనం ఫస్ట్ వర్గాలు ఎట్లా చేయాలని నేర్చుకున్నాం. అది ఇన్ఫినిటివ్ అంటే 300 దాకా ఉన్నా ఎట్లా నేర్చుకున్నాం. తర్వాత వర్గ మూలాలు నేర్చుకున్నాం, ఎంత పెద్ద వర్గ మూలం ఈజీగా టెక్నిక్తో కనుక్కోవడం. నెక్స్ట్ ఘనాలు నేర్చుకున్నాం, ఘనాలలో సేమ్ డిజిట్ ఉంటే స్టార్టింగ్ విత్ 1, ఎండింగ్ విత్ 1, అలాగే డిఫరెంట్ నెంబర్స్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఘనమూలాలు నేర్చుకున్నాం. ఇక్కడ వర్గ మూలాలు ఘనమూలాలు అనేది చాలా ముఖ్యమండి, ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేయండి, లేకుంటే ఇంకా కొంచెం ఇంకోసారి ఒకసారి రిపీట్ చేసుకుని చూడండి. థ్యాంక్ యూ.